నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. మన నిత్య జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో సమస్యలు, కానీ వాటన్నిటికీ తాత్కాలికంగా మాత్రమే సమాధానాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ వాటి మనకు కావాల్సినంత సమాధానం దొరుకుతుందా? ఎక్కడ వెతకాలి, ఎక్కడ అన్వేషించాలి అని చాలామందికి అయితే ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నా అన్వేషణలోనే దొరికిన సమాధానమే శివరుద్రస్వామి గారు. నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, దానికోసం సమాధానాల కోసం కూడా ఎదురు చూస్తున్నాను. మీకు కూడా నేను అడగబోయే ప్రశ్నల్లో మీకు సమాధానం దొరుకుతుందనే ఈ ఇంటర్వ్యూని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర గారు, సార్తో మాట్లాడదాం. నమస్తే స్వామి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో మీరు అన్నట్టుగానే ఈ సృష్టిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో మా వంతుగా ఏమి జరుగుతుందో అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గ్రేట్ గ్రేట్ స్వామీజీ. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను. అంటే మీరు చెప్పే సమాధానాలు ముక్కుసూటితనంగా ఉండొచ్చు, కానీ చాలా వరకు నిజాలే అవి. చాలా వరకు కరెక్ట్ కాదేమో, 100కి 100% నిజాలే. అసలు మీరు ఇలా స్వామీజీగా ఎందుకు టర్న్ అయ్యారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? ఈ ప్రశ్నలకి కొంచెం సమాధానం చెప్తారా? శివరుద్ర అనే దానికంటే ముందు పేరు నరేష్ ఉండే అమ్మా. నరేష్. గురు సాధనలో గురువులు ఇచ్చిన బిరుదు శివరుద్ర. 12 సంవత్సరాల అహర్నిశల ఒక పుస్తకాల పఠనం, పురాణాలు, భగవద్గీతలు, అమ్మవారి జాతరలకు వెళ్ళి గుడిలో దగ్గర కూర్చొని మా అమ్మ మమ్మల్ని 1, 2, 3 గంటలకి ఎత్తుకుతూ తీసుకెళ్ళిపోయేది గుడి దగ్గర ఉంటాడు వీడు అని. తెల్లవారుజామున. ఎందుకంటే రాత్రిపూట ఇప్పుడు చూడండి, వినాయకుడి అంటే మనం అక్కడే పడుకుంటాము కదా. అలా దుర్గామాతది, బోనాల పండుగ, ఇంకేదైనా బ్రహ్మోత్సవాలు గుడిల దగ్గరే. అంటే చిన్నప్పుడు అలిగినప్పుడు నేను వెళ్ళే అడ్రస్ గుడి. ఈ రైల్వే ట్రాక్ లేకపోతే ఇంకేదో వే అనేది రాలేదు. పురాణాలు చదువుతూ మా మనసును ఏకం చేసింది శివపురాణం. ఆ శివపురాణం ఎలా ఉండేది, ఒక శివుడి పెళ్ళి గురించి, ఒక మానవుడి యొక్క లక్ష్యం దైవ సాధనలో ఎందుకు పోయింది అనే వివరణ మనిషిని, ఈ యొక్క మనసుని ఆపిపెట్టేసిందమ్మా. తర్వాత ఏం చేశాను, పురాణాన్ని మళ్ళీ చదివాను, అర్థం కావట్లేదు సరిగా. అసలు ఏంది శివపురాణాలు? కొంచెం ఈజీ వర్డ్స్ ఉంటాయి అర్థమవుతాయి, కొంచెం డెప్త్ వర్డ్స్ అర్థం కావు. అలా చదివి ఈ దేహం మీద చాలా ఇబ్బంది అనిపించింది. ఈ ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, టైంకి వెళ్ళి అన్నీ చేసి, ఇన్ని చేసి ఇంత తీసుకొని వచ్చినప్పుడు కూడా మనసుకు ప్రశాంతత లేని నిద్ర. కళ్ళు తెరిస్తే మళ్ళీ మెలకు వచ్చిందంటే నిద్ర పట్టకపోయే తరుణం. అంటే ఏ వయసులో ఇలా అనిపించేస్తుంది? ఓ, సుమారు అమ్మ 22 సంవత్సరాల నుంచి ఒకే తరుణం. మాలలు వేసుకోవాలి, పురాణాలు చదవాలి, ఏదైనా విషయం ఎవరైనా ఉంటే మాట్లాడాలి. ఈ తరుణం చేస్తూ ఎడ్యుకేషన్ తర్వాత నేను 10th ఇంటర్ డిగ్రీ చేసి పీజీ కూడా చేశాను. సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇవన్నీ సాటిస్ఫాక్షన్ ఒక బుక్లో దొరికింది అని అంటే చాలామంది నవ్వుతారు. అంటే మనం కట్టుకథలు చెప్తున్నాం అని అంటారు. కానీ ఒక పురాణానికి, ఒక శరీరానికి సంబంధం ఏముంటుందంటే అమ్మ, పరమాత్ముడి ఆజ్ఞ. ఇప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? వేమన మీకు తెలిసిన వాడే, దుస్తులు లేకుండా ఎన్నో పద్యాలు రాశాడు. ఆయన ఒక దేశానికి రాజు కదా మరి. అంటే తరుణాన్ని రాసిన ఇవన్నీ పరమాత్ముడికి తెలుసు. స్నేహితులతో తిరగడం కానీ, మంచితనం కానీ, ఇంకేదైనా అన్నీ చేసి వచ్చాం. కానీ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎప్పుడు అనేది అని అంటే ఈ దుస్తులు వేసుకున్న తర్వాతే వచ్చింది. జస్ట్ ఒక 30 సెకండ్సే నేను కళ్ళు మూసుకున్నానంటే ఇంకా మిగతా విషయాలను ఆలోచించాం. మళ్ళీ ఒక తరుణం అలా వచ్చినప్పుడు 2011లో పెళ్లి చేసుకున్నాను నేను. ఈ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించి ఈ వివరణ ఇచ్చింది కూడా నా భార్య. ఏ భార్య ఒప్పుకుంటుంది చెప్పండి? ఇలా ఉంటా అంటే సమాజంలో మళ్ళీ నేను భిక్షాటనకి వెళ్తాను. ఏమీ అనలేదు. అలా వెళ్తూ ఒకరోజు 111 రూపాయలు తెచ్చాను. అప్పుడు ఏడ్చింది. ఆఖరికి, నీవు నమ్మిన నీ శివుడు నిన్ను ఇక్కడికి తెచ్చాడా? 150,000 జీతం ఎక్కడా, ఇది ఎక్కడా అని అంటే తర్వాత మొదలైన తరుణమే ఈ ప్రయాణం. ఇప్పుడు ఎవరు కూడా ఒక జీవిత లక్ష్య సాధనలనమ్మ చేతు చాపి అడగడమే అత్యంత క్లిష్టమైన క్షణం. అది స్నేహితుడిని అడగాలన్నా ఆలోచిస్తాం, ఎంత మంచివాడైనా ఆలోచిస్తాం. అలాంటిది ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు అవతల నుంచి వచ్చే సమాధానం నేరుగా ఈ గుండెకే గుచ్చుకుంటుంది. ఇచ్చిన వాళ్ళు పుణ్యాత్ములే, ఇయ్యని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచన తెత్తే ఇయ్యాలని అయితే ఇక్కడ రాసిలేదు. అలా వస్తూ సంపాదించిన జ్ఞాన సంపదనే ఈ యొక్క పురాణాల గాథ. ఈరోజు ఈ శివ సాధు, ఈ శివరుద్ర ఇలా పోతున్నాడు అంటే
అక్షరాల నేను ఒక 6 నెలలకి 15,000 మంది భక్తులతో మాట్లాడతాను. 6 నెలల వ్యవధిలో ప్రతి పౌర్ణమి నుంచి అమావాస్యకి ఎవరికన్నా ఏదైనా పనులు చెప్పాలి అంటమ్మా, ఈ రోజు నా దగ్గరికి 60 నుంచి 120 200 మంది వస్తారు. ఈ సమస్యలతో కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఒకప్పుడు నేనే సమస్య ఇంటింటికి వెళ్ళిన వాడిని, ఈ రోజు వస్తూ ఉన్నారు. అంటే ధర్మం అనేది పరమాత్ముడు రాసిన ఆజ్ఞ. ఇప్పుడు ఏ కారణం కూడా, ఏ గుడి కూడా ఏ పరమాత్ముడు వచ్చి కట్టలేడు, ఏ ధనవంతుడు కూడా కట్టలేడు. ఈ యొక్క శాసన గ్రంథంలో ఇప్పుడున్న గుడిలు ఇంటింటా వెళ్ళి అడుగుకొని పోగేసి కట్టినయ్యి ఇప్పుడు మనం వెళ్తున్న గుడిలన్నీ. మొన్నే చూసాం రాముడి గుడి ఎంతమంది పోగు చేసాం మనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము తిరుగుతున్న ఆ ప్రయాణం కూడా, ఆ తెచ్చిన డబ్బులు కూడా, అవి ఇంకా ఉన్నాయి. అలా తెచ్చినాయి, అలా దాచిపెట్టి ఉంచాం, ఒక డబ్బాలో అలా పెట్టుకున్నాం. గుడి కట్టేటప్పుడు దీన్ని ఉపయోగించాలి అని. కేదార్నాథ్ ఆలయాన్ని ఇప్పుడు నేను నిర్మిస్తున్నాను కదమ్మా, 6 నిమిషాల ఒక ప్రయాణంకు చాలా అలసట వచ్చేస్తుంది. మనిషి నమ్మట్లేడు, మనిషి వెన్నుపోటు. డబ్బులు ఇస్తే ఏం చేస్తావు అంటారు, నీలాంటి వాళ్ళు మోసం చేస్తారు అని అంటారు. దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు కూడా గతంలో. ఖచ్చితమే దేవుడి పేరు చెప్పి మోసం చేయడం కాదు తల్లి, దేవుడి పేరు చెప్పి లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అలా అనడానికి కూడా అర్థం ఉంది. ఇక్కడ వివరణ ఏం జరగాలంటే, నాతో కూర్చుంటే తెలుస్తుంది ఒక విషయం. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాము ఒక 1/2 అవర్, కానీ సబ్జెక్ట్ డిస్కషన్ చేసినప్పుడే తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి అని. ఎక్కడి నుంచో చూసేసి ఒక ఛానల్లో మెసేజ్ పెట్టేయడం కాదు కదా తల్లి. మనం చేసే జర్నీలో ఇన్డెప్త్లోకి వచ్చినప్పుడు మన వెనకాల ఉండేది ఒకే ఒక వ్యక్తి, ఆయన్నే పరమాత్ముడు. నువ్వు చనిపోయినా కూడా నిన్ను తీసుకెళ్లేది ఆయన్నే. అలాంటి ఒక పరమాత్ముడు నీకు కనబడేది ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నామ్మా, నీవు కట్టెలపై ఉన్నప్పుడు. తప్పితే పరమాత్ముడు మిగతా ఏ టైంలో కనబడ్డాడు? ఇది మాత్రమే ధర్మం. నాకు జ్ఞానోదయమైంది, నా కళ్ళల్లో కనబడింది అని కొంతమంది గురువులు చెప్తారు. ఆ స్థాయి వేరు, అది జ్ఞానోదయం కాదు, అది నీ యొక్క దిశా మలుపు. కొంతమంది కోచర్స్ ఉంటారు, చాలా మంది చెప్తారు కదా స్వామి, నాకు ఒక టైంలో దేవుడు కనిపించి మార్గం చూపించాడు, ఇలాంటి ఇలా వెళ్ళాలి అని నిర్దేశించారు అని కూడా మాట్లాడుతుంటారు కదా మరి. వాస్తవం అయితే ఇక్కడ నేను ప్రస్తావన చేసినప్పుడు చాలా మంది మీరు అన్న ఈ ప్రశ్నకి, దేవుడు కనిపించి నాకు చెప్పాడు అని ఒక తరుణం జీవితం అంతా అనుభవించినప్పుడు, అలసిపోయినప్పుడు, లేకపోతే ఇంకేదో ప్రయాణం చేసినప్పుడు చెప్తాడు. అలాంటిది ప్రత్యక్షంగా ఆ దేవుడే కనబడినప్పుడు, ఈ ప్రయాణం నువ్వు చెయ్యని చెప్పినప్పుడు, నలుగురు సహాయం తీసుకొని వెళ్తాడు కదా. ఈ పరమాత్ముడు పరిపూర్ణతని చూడలేడు, ఆ రోజు ఒక మాటను మాత్రమే వినగలిగాడు. ఒక కలలో కనబడాలి అన్నా కూడా అమ్మా, నీవు చేయబోయే కార్యక్రమం ధర్మమా అధర్మమా లేకపోతే పరధర్మమా అనేది పరమాత్ముడు నిర్ణయిస్తేనే కనబడతాడు. కనబడిన తర్వాత నువ్వు ఆ ప్రతిరూపాన్ని అక్కడ దింపుతావు కదా. ఈ దింపడానికి జరిగే ఈ ప్రయత్నం చాలామంది గురువులకి ఒకే శివుడి గుడే కట్టాలని లేదు తల్లి. ఎవరెవరి గురువులు ఎవరెవరి యొక్క స్థానాలు వారి యొక్క కులదైవాన్ని ఇలవేల్పులని కట్టుకుంటారు కదా. ఇప్పుడు మాకు ఇంతవరకు మేము చెప్పింది ఏంటంటే, ఆజ్ఞనే పాటించాము, కానీ పరమాత్ముడి ఆజ్ఞని గుడిలో నుంచి చూడాలనే ఆలోచన మాది. మళ్ళీ ఆయన అందరికీ కనబడాలనే మా ఆలోచన. నాకు ప్రత్యేకంగా కనబడి నేను నన్ను చాలామంది అడుగుతారు, మళ్ళన్న వస్తాడా స్వామి మీ పైన అంటారు, కొంతమంది శివుడు వస్తాడు అంటారు. నేను సమాధానం చాలా సింపుల్గా చెప్తాను, ఎవరు నా పైన రారు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటాను. ఇదే దేహం మీద దేవుళ్ళు వచ్చినారు అని చెప్పేసి ఎంతమంది ఎన్ని దోచుకో, చాలా మంది అమ్మవారులు వస్తున్నారు, చాలా మంది ఉన్నారు. భవిష్యత్తు చెప్తాము, మీ సమస్య మాతో చెప్పుకోండి, నాకు ఇంత పెట్టండి, నేను మీ జీవితాన్ని మార్చేస్తారని కూడా అంటుంటారు. నిజంగా స్వాములు అలా రావడం అనేది నిజం. శరీరం మీదకి ఏ మహానీయుడో మహాత్ముడో ఈ మానవ శరీరం మీదకి రాడతల్లే, ఒక శరీరాన్ని పోనాడు దేవుడు వచ్చి. అలా దేవుడు వచ్చి శరీరం మీద పోనితే మరి ఒక శక్తి మీద అన్ని శక్తులు కంట్రోల్ చేయవచ్చు కదా, పంచభూతాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కారణ జన్మలకి ఒక కారణం చేత ఒక కారణాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఈ మన శరీరం మొత్తం నిక్షిప్తమై ఉన్న ప్రాంతం ఇది. అంటే ఎక్కడ ఉంది మీ ఆత్మలింగం అనేది ఇక్కడ అని చూపిస్తాం మనం సహజంగా నుదుటి పైన. అక్కడ ఆధీనాన్ని తీసుకోగలుగుతారు దేవతలు వచ్చి శరీరం మొత్తం కంట్రోల్ చేయడానికి. అది ఒక క్షణమే, ఒక 3 సెకండ్ల నుంచి సుమారుగా ఎంత లేదన్నా 3 నిమిషాల వరకే రాగలరు. నిజంగా దేవత లేకపోతే ఏదైనా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. పాజిటివ్ వైబ్ అనేది అంటే భక్తిలో ఎండ్ స్టేజ్ మీరు అన్నది పాజిటివ్, అంటే నాకు దేవత కనబడుతుంది, మాట్లాడుతుంది, చేస్తుందని. అయితే ఒక దేవత వచ్చిన ఆ శరీరం అనేది వాక్కు పలకరు, పలకరు. ఎందుకు వాక్కు పలకదు అంటే అమ్మ అనుమతులు ఉండవు. దేవతే వచ్చి వాక్కు పలుకుతే నువ్వు ఏం కోరుకుంటావు, కోరికలు, పిల్లలు కావాలని ఒకటి, ఇంకా ఇల్లు కావాలని ఒకటి, ధనవంతులు కదా, ఇవన్నీ దేవతకి ఇచ్చే అర్హత లేదు. దేవతలకే అర్హత లేదు, దేవతలకి మాట ఇచ్చే అర్హత లేదు. ఎందుకు లేదు? మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పే అర్హత ఎలా? నీ కాళ్ళ ద్వారా కష్టపడి నీ ఒంట్లో ఉన్న చెమట చిందించకుండా వచ్చిన డబ్బు నీ దగ్గర నిల్చోదు. ఇదే శాసన గ్రంథాల్లో రాసింది కదా, నీవు పనిచేయి బిడ్డ, ప్రతిఫలాన్ని నేనిస్తానంటారు. కానీ అలా వచ్చి ఇలా వరం ఇచ్చిన వాళ్ళు ఒక భక్తుడిని చూపించండి గత 150 సంవత్సరాల నుంచి,
అది లేదు. ఒకటి వెన్నుపోటు ద్వారా పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఒకటి కష్టపడిన వాళ్ళే ఉన్నారు. ఈ రెండే తరుణాలు ఉన్నాయి. లేదంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు అమ్ముకొని ముందుకు చూయించిన తరుణాలే ఉన్నాయి. కానీ మీరు అన్నట్టుగా కష్టాన్ని ఎక్కువ శాతంగా నమ్మిన వాళ్ళు లేరు. ఎందుకు ఈజీ మనీ మార్గమే ఈ శరీరం మీద దేవతలు వస్తున్నారని చెప్పడం. ఎందుకు ఈజీ మనీ అనకూడదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూటి కోసమే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితం గడవడానికి గడవడానికి ఇప్పుడు అబౌ ఒక పావర్టీ లైన్ మాట్లాడితే అమ్మా, బిలో పావర్టీ లైన్ మనుషులే ఉన్నారు. ఇలాగా అబౌ ఉన్న వాళ్ళు లేరు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ లేరు, వాళ్ళు లేరు కూడా వాళ్ళు చెప్పరు. ఈ తరుణంలోనే నన్ను ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక పెద్దావిడ కలిసింది, 60 సంవత్సరాల పైన ఉంటుంది, దుర్గామాత వస్తుందని కలిసింది, బల్కంపేట గుడి దగ్గర కలిసింది. వెల్ సెటిల్డ్ మంచి ఫ్యామిలీ, అవి చూడడానికి కూడా చాలా ఘనంగా ఉంది. ఆవిడ దుర్గామాత వస్తుంది అని చెప్పేసి అక్కడే గుడిలోనే మాట్లాడుతూ ఉంటే అందరు చుట్టూరుగా ఉండి పాటిస్తూ ఉన్నారు. అంత అయిపోయిన తర్వాత ప్రసాదం తింటుంటే నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నేను కూడా ఆవిడతో మాట్లాడి ఏందమ్మా అది ఇదంటే చెప్పింది. ఆవిడేందంటే ఎప్పుడూ వెలగదంట, ఎన్ని సంవత్సరాలు వెలగదంట, వారి ఇంట్లో ఎవరైనా చనిపోయే తరుణం వచ్చినప్పుడు చెప్తుందంట ఆవిడ. అంటే చూసారా పరమాత్ముడి ఆజ్ఞ ఏముందంటే వాళ్ళ వంశాన్ని కాపాడుకోవడానికి ఒక కారణమైన జన్మెత్తిన ఒక స్త్రీ పైన ఒక వివరణ ఇవ్వడానికి వచ్చిపోతుంది. శరీరం మొత్తం పూర్త లేదు, మళ్ళీ ఆవిడ వాళ్ళ కుటుంబంతోనే చెప్తుంది అంతే, మిగతా వారితో మాట్లాడుతుంది జాగ్రత్త పడండి అని చెప్తుంది. అంటే కొంతమంది కళలో వస్తారు, కొంతమందికి ఏదన్నా ఎదురై పెద్దవాళ్ళు చెప్తారు. ఈ తరుణానికి విలువ ఉంది ఈ గ్రంథాల్లో. ఇప్పుడు నీవు కూడా ఒక కారణ జన్మరాలు ముందు జరగబోయే చెప్పేది. నేనేమంటున్నా అంటే ఒక థర్డ్ సొసైటీలో ఉన్న పర్సన్ కి చెప్పడం అనేది కూటి కోసమే తల్లి. ఎందుకు క్షమిస్తున్నారు మరి దేవాది దేవతలు ఈ విషయాన్ని బాగా గమనించాలి మనం. దేవాది దేవతలు ఈ విషయాన్ని క్షమిస్తూ వస్తున్నారు. ఎందుకంటే తల్లి, నా బిడ్డలు నేను పుట్టించుకున్న ఈ యొక్క భూమండలం మీద నా పేరు చెప్పైనా కనీసం తింటున్నారు, ఇలా ఆయన బతుకుతున్నారు అని అమ్మ యొక్క తనాన్ని చూయించి క్షమించేసింది. ఇక్కడ ఏమి జరిగిందంటే ఆ యొక్క వివరణకి అమ్మ చాలా 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 డీవ్గా వెళ్ళి కోట్లు గడిస్తున్నారు. నేను అదే అడగబోతున్నాను స్వామి. చాలా మంది కూడా అంటే వీళ్ళు నకిలీ స్వాములు అనాలా ఏమనాలో తెలియదు, కానీ పెద్ద ఎత్తులో అంటే వీఐపీలని పిలవడము, వాళ్ళ కాళ్ళకు మొక్కించుకోవడం, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టడం, వందల్లో లక్షల్లో ప్రజల్ని పిలుచుకోవడం, ఉండిలో డబ్బులు వేపించుకోవడం, వీళ్ళంతా నిజమైన స్వామీజీలా? లేకపోతే వాళ్ళ సుఖాల కోసం ఇలా ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారా? ఇందులో వచ్చేసి చూడమ్మా, 99% వచ్చేసి వీరన్న భోగాలకే, సుఖభోగాలకే. 1% మాత్రం కారణ జన్ముడి చేత, కారణం చేత పరమాత్ముడు వచ్చిన వాడికి ఆశ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సుఖాలకి అంటారు ఎన్విరాన్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న చుట్టూ వాతావరణం, డబ్బులు, వాస్తులు, అంతస్తులు ఇవన్నింటినీ వాళ్ళు ఒక సెటప్ చేసి పెట్టుకున్నారు. అందులో వాస్తవికంగా చూస్తే అమ్మా, వాళ్ళు కొన్ని రోజులు ధర్మ మార్గంలో నడుస్తారు మొదట, తర్వాత ఎప్పుడైతే మీరు అన్నట్టుగా స్టార్ కొన్ని సమయాలకు తిరిగిన తర్వాత బాగా వచ్చేస్తాయో అందులో నుంచి ఇందులోకి రాలేరు మళ్ళీ. ఇప్పుడు అలా వచ్చిన తరుణానికి 1% విలువ ఉంది ఇక్కడ. ఎందుకంటే నిజమైన దేవతా స్వరూపిణి వచ్చి ఒక దేవతకి అమ్మ గుడులు కట్టి, గోపురాలు కట్టి, వజ్రాలు, వైడూర్యాలు ఎంతో చేసి పెట్టిన ఆ దేవత అన్ని అనుభవంతోనే ఉన్నది కదా, అన్ని ఉన్నాయమే నువ్వు పెట్టావు కదా, ఆవిడ నీ శరీరం మీదకి వచ్చి ఏం ఆశిస్తుంది నా తల్లి? చాలా సింపుల్గా మాట్లాడితే, సింపుల్ లాంగ్వేజ్లో ఆమెకి కావాల్సిందల్లా నీ మనస్సులో ఒక చోటు. నువ్వు కట్టే ఒక ఎకరాల్లో భూమిలో ఉండే అది కాదు. ఓ పండగకి వచ్చి కొబ్బరికాయ కొడితే ఆ దేవతకి ఆనందమా? ప్రతిరోజు నువ్వు మనసులో అమ్మాను ఉన్నావని తలుచుకుంటే కదా ఆ కడపకి విలువ, ఆ వంశానికి విలువ, ఆ ఇంట్లో ఉన్న ఇలవెలుపులకు విలువ. బోనాల పండగ రోజే బోనం ఎత్తేసి అయిపోతుందా తల్లి? మిగతా టైంలో చేయకూడదా? మరి ఆవిడ కోరుకుంది ఏంటంటే నిత్యం నన్ను పూజించితే చాలు. ఏ తల్లి కూడా చూడమ్మా అమ్మాని పిలుచుకోవడం అనే విషయం వదిలేదు పెట్టుతుంది, కానీ నీవు చేస్తున్న ఏ భోగాలు చూడదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న 1% నిజంగా సొసైటీలోకి రారు. వాళ్ళది వాళ్ళ జీవితం, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ తరుణం, వాళ్ళ వివరణ వేరు. సొసైటీలోకి చాలామంది వస్తున్నారు, చాలామంది పోతున్నారు. అంటమ్మా ఇక్కడ మూఢనమ్మకాలకి కూడా మన దగ్గర వివరణ ఎక్కువ, అలాంటి వ్యక్తుల వల్లనే ఇలాంటి వివరణలు వస్తున్నాయి. ఇప్పుడు అవతల వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు అనుకోమ్మా, నిజ నిజాలు చెప్పగలిగితేనే వివరణ అమ్మా. బలం పెట్టేసేసి లేదా ఆయనని బలహీనతగా ఏదో భయపెట్టి పెట్టించేస్తే జరిగి వచ్చే ఈ డబ్బులే ఎనకూడదు. అంటే సార్, మీరు చూసినంత వరకు మీ దగ్గరకు వస్తున్న వాళ్ళు కావచ్చు, చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, దేవుణ్ణి కావచ్చు, లేదా నెగిటివ్ అనుకుందాం మనం, పాజిటివ్ ఒకవైపు అనుకుందాం, దయ్యం వైపు అనుకుందాం, భక్తితో వస్తారా, భయంతో వస్తారా దేవుడు అంటే, లేకపోతే ఏదో జరగాలన్న ఆశతో వస్తారా? ఇప్పుడు ఒక దేవుడు చూసినందుకు, ఒక దేవుడి యొక్క వరం కోసమో, లేకపోతే ఒక దేవుడి యొక్క స్థితిగతులు మార్చడానికి రారు మా దగ్గరికి. గతంలో జరిగిన వెన్నుపోట్ల వల్ల మేము మోసపోయాము, ఇకనైనా మీరు ఏదైనా మంచి మార్గం చెప్తారా? నన్ను కన్న తల్లిదండ్రులు చెప్పలే, కట్టుకున్నవాడు చెప్పలే, మా అన్న చెప్పలే, నా గురు విద్యలో గురువులు శిష్యులు ఎవడూ చెప్పలేడు, మీరేదైనా మార్గం చెప్పగలుగుతారా అని వచ్చి ఇలా చెప్పండి స్వామి అన్నప్పుడు మేము మొదట చెప్పేది వారి జీవితంలో వాళ్ళు కోల్పోయిన అత్యంత ముఖ్యమైన క్షణాలు. తల్లిదండ్రులు ఒక బిడ్డని బిడ్డలాగా చూసి
తర్వాత ఆడబిడ్డలాగా మగబిడ్డలాగా చూసి విద్యార్హతలో ఏదైనా తప్పులు అయితే వాళ్ళని ఒక శిక్షణ చేసి మంచి రక్షణలో పెట్టాల్సింది. ఇది వదిలిపెట్టేసేసి వాడు గుద్దాడు ఒకటి అంటే ఈయన గారు 10 మందిని నేసుకొని వెళ్తే మరి ఇంట్లో నుంచే మొదలైనాయి కదా నీకు. మరి ఇంకా నేను ఏ విద్యని ఆవిడకు అందించాలి? నీవు పెట్టుకున్న ఒక మొక్క, నీవు నీళ్లు పోసి అన్ని పోసి దాన్ని బలంగా చేసేసిన ఒక కొమ్మ నా వైపే వంగింది స్వామి అని అంటే మరి అది నువ్వు పెట్టుకున్నదే కదా, నీకు దాన్ని మలుచుకునే స్థితిగతి లేదు అని అంటే అక్కడ నుంచి మొదలైంది రక్త సంబంధానికి విలువ. ఒక గురువు అంటే ఎవరు? మొట్టమొదటిగా భూమండలంలో తల్లి. ఈ తల్లి ఏం చేస్తుంది? 3 సంవత్సరాల వరకు బాగా చూసుకొని 3 సంవత్సరాల తర్వాత తండ్రికి లేదా గురువుకి అప్పచెప్పాలి. ఇక్కడ ఈయన ఏది చేసినా ఈవిడ అత్యంత గారాభంగా ఓ తెగ నాకేసి ముద్దులు పెడుతూ ఉంటే మరి మా అమ్మ మా నాన్న నన్ను ఏమి అనరు? 1000 రూపాయలు ఎవరు ఇమ్మన్నాడు ఆయనకి? 500 ఎవరు ఇమ్మన్నారు నీకు? నీ కొడుకు నీ దగ్గరికి 14 సంవత్సరాల తర్వాత నిన్ను కొట్టడానికి నిన్ను తన్నడానికే వస్తున్నాడు అని అంటే ఆ రోజు నువ్వు బిడ్డని బిడ్డలాగా చూడకుండా అత్యంత గారాభం చేసినావు కదా. భగవద్గీతలో రాసింది కదా, అప్పట్లో శ్రీకృష్ణుడే చెప్పాడు కదా పాండవులకి మళ్ళీ కలియుగం ఎలా ఉంటుందో చెప్పారు కదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అత్యంత గారాభం చేసిన వాళ్ళే ఈరోజు అనుభవిస్తున్నారు తల్లి. ఆ రోజు కఠినంగా ఉండి మా నాన్నని చంపేయాలి మా అమ్మని చంపేయాలని తిరిగిన విద్యార్థులు ఈరోజు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబుల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఆ రోజు కూడు విలువ తెలిసినోడే ఈరోజు 10 మందికి కూడు పెడుతున్నాడు. ఆ రోజు నీవు అన్ని పెట్టావు తినడానికి, ఈరోజు అన్ని పెట్టేశావు, ఈరోజు కాళ్ళతో తన్ని ఆ తన్నిన కాళ్ళని మొహం మీద చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు? జనరేషన్ స్పాయిల్ అవుతున్నాయి కేవలం ఇంట్లో పిల్లల్ని అతిగారాభం చేయడం. అతిగారాభం చేయాలని రాసలేదు తల్లి గ్రంథాల్లో. విద్యా అర్హతకి విలువ ఇయ్యనవు. ఉపాధ్యాయులను కుట్టే గ్రంథాలు ఎక్కడ రాస్తున్నాయి తల్లి? కనీసం ఆయన ద్వారా బాగా అవుతాడా? ఆయన ద్వారా బాగుతాడు? ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల్ని కొట్టిన పెద్ద పాపం కదా. పెద్ద పాపం ఎలా అవుతుంది? గురువు విద్యా పాపం ఎక్కడ అయ్యింది? ఎడ రాస్తుంది మా పిల్లల్ని కొట్టినారని వెంటనే తల్లిదండ్రులు ఎందుకు కొట్టారు? నీ పిల్లల్ని నీ పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దు పెట్టలేరని కొట్టారా? లేకపోతే నువ్వు చదువుకున్న పాఠాన్ని అప్పచెప్పలేవని కొట్టారా? దేని కొట్టారు? నిన్న చెప్పిన హోంవర్క్ రాయలేక ఈరోజు చెప్తే మా అమ్మకి చెప్తా అని చెప్పేసి వాట్సాప్ పెట్టేస్తున్న ఈ తరుణంలో మరి ఆ నిజమైన గురువు ఎంత మనోవేదన చెంది ఉండొచ్చు? వీడిని ఈరోజు గారాభం చేసి ఇలా పెడితే రేపటి రోజు వీడు ఏమవుతాడని రాసున్నాయి. ఎక్కడ రాసున్నాయి? కొన్ని క్షణిక నిర్ణయాలు. చాలా మంచి వర్డ్ మీరు అన్నది గురువు విద్య, దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. దేర్ ఈజ్ ఏ ఆర్టికల్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2007. ఒక టీచరు 6th క్లాస్ స్టూడెంట్ని కొడుతుంది, అవును, బాగా హరాస్ చేస్తుంది. ఆ రోజు ఏదో ఉన్న పర్సనాలిటీ అంతా నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండి కొడుతూ ఉంటే అందరికి కొడుతుంటుంది ఎగ్జామ్ కదా, ఈయన కొంచెం తీవ్రంగా కొడితే ఈయన ఒకటే వర్డ్ వదిలాడు, ఎందుకు అన్నే సరిగా కొడుతున్నారు నన్ను, డోంట్ యూ సాటిస్ఫైడ్ లాస్ట్ నైట్ సెక్స్ విత్ యువర్ హస్బెండ్ అని అన్నాడు ఆయన. ఆ పిల్లగాడు 6 ఇయర్స్ ఈ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర కూర్చోబెట్టారు. ప్రిన్సిపాల్ ఎన్క్వైరీకి ఇస్తే ఎన్క్వైరీని చాలా మదర్ ఫాదర్ వెళ్ళి కోర్టులో వేశారు. యునో ఆ మదర్ ఆ ఫాదర్ గెలిచారు, ఈ బిడ్డ కూడా గెలిచారు, కోర్టులో గెలిచిన తరుణం యూ కెన్ గూగుల్ ఇట్, యూట్యూబ్లో ఉంది. ఎందుకు అని అంటే ఈవిడ మెంటల్ హరాస్మెంట్లో ఉంది హస్బెండ్తో, ఆ కోపాన్ని తీసుకొచ్చి విద్యార్థుల మీద చూపిస్తుంది. అంటే దే ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్, ఇన్ ద కోర్ట్ ఆల్సో వీ హ్యావ్ ఎ డాక్యుమెంటేషన్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. అలా ఉన్న ఈ తరుణాన్ని వీ కెన్ జడ్జ్, అక్కడ మాట్లాడచ్చు మీరు. కానీ నిజమైన విద్యను కూడా ఇక్కడ అర్హత పొందకుంటామని కొడుతున్నాం కదా, అది మాత్రం రాసలేదమ్మా. ఎక్కడ నిజంగా పైశాచికత్వం జరుగుతుందో, నిజంగా 4 బెత్తాలు కొట్టాల్సింది, ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు, అక్కడే శిక్ష ఉంది. అంతకుమించి మీరు అన్నట్టుగా ఇక్కడ అది లేదా మీరు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కూడా ఏంటంటే ఎందుకు కొట్టాడరా నిన్ను అడగకుండా, ఆహా అలా కొట్టాడా, మీ డాడీకి ఫోన్ చేయమని చెప్పి ఆయన ఎక్కడ అంటాడు, ఎందుకు ఫోన్ చేయాలమ్మా నువ్వు రా కొట్టారని అడగాలి. నేను ఆయన మా మ్యాథ్స్ చేసావా ఎగ్జామ్ ఇవన్నీ అడుగుతలేమే మనం, ఎందుకు అడుగుతలేము, ఎందుకు అడుగుతలేము, అడుగుతలేము అని అంటే వీఆర్ గివింగ్ ఫీజ్. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఆ రైట్స్ లేకపోండే, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాము కదా వాళ్ళని కొనుక్కుంటున్నామని అడగగలుగుతున్నాం. అమ్మా డబ్బులతో నువ్వు స్కూల్ కొనగలుగుతావు, బుక్స్ కొనగలుగుతావు, జ్ఞానాన్ని కొనలేవు. జ్ఞానం అనేది విజ్ఞాన సంపద పరమశివుడి ఆజ్ఞతోని అందరి దేవతల దేవతలతో నీ గురుస్థానంలోకి వచ్చిన మహావిద్య. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అంటారు. అంత స్థాయికి సంపాదించిన ఆ విద్యకి విలువ ఉందా తల్లి? ఎలా కొట్టుకుంటావు నువ్వు? ఈరోజు నీ కంట్లలో నీవే చేతి పెట్టుకున్నావుగా. మరి ఇలాంటి డాక్యుమెంటేషన్కి వాల్యూ ఉంది, కానీ మీరు అన్న వర్డ్ కాదు. కొడుతున్నారుగా కొట్టడం తప్పు అని అంటే ఎక్కడ కొడుతున్నారు, ఏం కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఇది తెలుసుకోకుండా మాట్లాడద్దు. పేరెంట్స్ మీటింగ్లో ఏం డిస్కషన్ అవుతాయి తెలుసా అమ్మా? యువర్ స్టూడెంట్ మీ యొక్క అబ్బాయి 10 కి 10 క్యారీ చేశాడు, కంగ్రాచులేషన్ అంటే ఈడు వచ్చేసి 10 కి 10 ఉన్నాడు అక్కడ, ఇంట్లో వచ్చేసి డస్ట్బిన్ లా ఉంటాడు, ఒక ఎడ్యుకేషన్ ఉండదు, మైండ్ సెట్ ఉండదు, మర్యాద ఉండదు. ఆ సైకిల్ తీసుకొని ఓ హడావిడిగా తిరుగుతుంటాడు, మరి వేరే తీసుకెళ్తాడంటే అక్కడ వచ్చేసి వాడు డిప్రెషన్లో చదువుతాడు,
ఆ బట్టి కొట్టేసుకొని రాసుకుంటాడు. ప్రెజర్ వల్ల చదువుతాడు అంతే. చదువు ప్రెజర్ వల్ల చదివేది జ్ఞానం కాదు కదా. ఈ టీచర్ మళ్ళీ అక్కడ నిజంగా మార్కులు వేస్తుందో అబద్ధం చేస్తుందో కూడా తెలియదు కదా. నిజంగా చదివిన వాడు, నిజంగా విద్య ఉన్నవాడు, నిజంగా అర్హత కలిగిన వాడి ప్రవర్తనలో మార్పు రాదంట. ఖచ్చితంగా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఈ చదువుల్లో తల్లి ఒకప్పుడు గౌరవం ఉన్న చదువుల వల్ల విద్యార్థులు గౌరవించబడ్డారు. ఈ రోజుల్లో గౌరవం లేని చదువుల వల్ల విద్యార్థులు తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ కి విలువలేదు. మీరు అన్నది చిన్న ప్రశ్నలు కాదు, మా వల్ల చాలా మంది కూడా రావచ్చు మాట్లాడడానికి. అండ్ స్వామి ఇంకొకటి, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏవి చూసినా ఒక పాయింట్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది, కర్మ. కర్మ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు. నిజంగా మనిషి చేసిన తప్పులకు మోసాలకు ఇప్పటికిప్పుడే ఈ కలియుగంలో మనిషికి అనుభవిస్తాడా, లేకపోతే జన్మ జన్మలు ఉంటాయి, పూర్వజన్మ ఉంది, రాబోయే జన్మ ఉంది అని కూడా మాట్లాడుతుంటారు కదా, ఇవన్నీ ఉంటాయి, లేకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తారా, లేకపోతే ఈ కలియుగంలో ఇప్పటికిప్పుడే అనుభవిస్తారా? కర్మ అనేది ఏంటంటే, అసలు కర్మ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి మనం. కర్మ అనేది ఏంటంటే ఒక భాగవతం, మన ఫ్యామిలీలో ఉన్న విషయం. ఒక కర్మని ఎందుకు పరమాత్ముడు మనకు చూపిస్తూ ఉంటాడు అంటే, గురుస్థానాన్ని తర్వాత ఒక స్నేహితుడు స్థానాన్ని కానీ, ఎవరైనా ఒక మంచి వ్యక్తి స్థానాన్ని కానీ మనం కోల్పోయినప్పుడు, మనల్ని నమ్మిన వ్యక్తిని మోసం చేసినప్పుడు అంటే వెన్నుపోటు. ఇప్పుడు వెన్నుపోటు జరిగిన తరుణం నీకు ఈ రోజు సుఖంగా ఉంటుంది కానీ ఏ రోజు ఒకరోజు స్పాయిల్ అవుతావు. ఇదే కర్మ మీరు అన్నది కదా. ఈ కర్మ అనేది అంత సులభంగా ఈ జనరేషన్కి ఇప్పట్లో అర్థం కాదు. కర్మ అనేది ఎప్పుడుదో జరిగింది కాదు నాయన, ఇప్పటిది ఇప్పుడే అనుభవిస్తాం అనేది ఇన్ఫ్యాక్ట్ పడదు. ఫ్యాక్ట్ పడిందంటమ్మా, నీకు గత జన్మలో నీవు చేసుకున్న ఒక న్యాయం, పుణ్యం, ధర్మం అనేది పరమాత్ముడు రాసిన తర్వాతే మళ్ళీ పుడతావు కదా. పుట్టిన తర్వాత రాస్తున్నది అనుభవపూర్వకంగా. ఈ రోజు నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు తల్లి, మరి ఒకరోజు ఆ స్నేహితుడి వల్ల ఈ స్నేహితుడు ఎంత బాధపడ్డాడు అనేది ఎవరు చెప్తారు నీకు? బాగా గమనించి లోపలికి వెళ్తే అమ్మా, నీకు నీ ఇలవెల్పులు నీ కులదైవాలకు అయితే పుట్టుకలు లేవు కదా. ఒకటేసారి పుట్టి ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు చూస్తారు కదా. చాలా మంది ఏమంటారు అంటే, నేను ఏం చేసుకున్నానో ఈ కర్మ అనుభవిస్తున్నానంటే, మరి ఓ జన్మలో నీ వల్ల ఎంతమందికి అన్నం దొరకక, ఎంతమంది రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది అమాయకులు నీ వెన్నుపోటు పడిచావు, ఈ రోజు నీ కర్మ నీ కర్మ అని చెప్పి ఈ రోడ్డు పైన కూర్చొని అడుక్కుంటున్నావు అని అంటే, నిన్ను పక్కనే ఉన్న నీ ఇలవెల్పు చూస్తుంది. నీవు చేసినవన్నీ నీకు తెలుసు. సహపంక్తి భోజనాన్ని తన్ని నీవు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఆకలి బాధని పెట్టి, ఈరోజు నేనేం చేశాను అని అంటే, మరి ఆ రోజు వాళ్ళు పడ్డ బాధనే కదా నీవు అనుభవిస్తున్నది. కర్మ అంటే అమ్మా ఇక్కడ దెబ్బ తగిలి ఎక్కడ దెబ్బ తగలం కాదు, నీ గుండె లోతులో ఒక చిన్న సెన్స్ ఉంటుంది, దాన్నే అంతరాత్మ అంటారు. అది బాధపడడం, దానికి సమాధానం పరమాత్ముడు తప్పితే నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. పడుకున్నప్పుడు ఏమని ఆలోచిస్తాం, ఎవడో చెప్పట్లేరు, ఎంత చెప్పినా ఏం చెప్పినా నాకు దొరకలేదు, దొరకలేదు, దొరకలేదు. ఈ దొరకలేని మహా ఉత్తమమైన సమాధానమే కర్మ. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో చేశారు, ఒక అబ్బాయిని ఏదో చేశారు, కేవలం ఒక సెట్ ఆఫ్ ఉన్న పర్సన్స్కి ఎందుకు అవుతున్నాయి, అందరికి ఎందుకు అవ్వట్లేదు? ఇది ఆలోచన చేయాలి. కర్మ అన కాదు తల్లి, అది ఆ జన్మ పాపం. అది కర్మ అనేది ఏంటంటే, మీరు చేస్తున్న పనికి ఇమిడియట్లీ అనుభవించడం నా తల్లి. ఇది వచ్చేసి ఆ జన్మ పాపం. కర్మకి ఆ జన్మ పాపానికి చాలా తేడా ఉంది. ఈ కర్మ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, ఒక జన్మలో నువ్వు చేసిన పాపం అంటున్నాను నేను. ఎవరు ఉపవాసం ఉంటున్నారు ఈ రోజుల్లో? ఒకప్పుడు అన్నానికి ఊర్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళకి అన్నం విలువ తెలడానికి ఈరోజు ఉపవాసం ఉంటున్నారు. యూనో అమ్మ, మెనీ కేసెస్ చూస్తే షుగర్ ఉన్న వాళ్ళు, పేషెంట్స్, వాళ్ళు రోజులు రోజులు ఫుడ్ తినకూడదు అంటారు. మళ్ళీ ఒక వివరణలు ఇంకోటి ఏం రాసిందంటే, ఒక అన్నం విలువ తెలిసిన వాళ్ళకి ఆ వివరణ ఇస్తాడు పరమాత్ముడు అని అంటారు. మీరు వింటుంటారా? అలాంటివి నిజంగా ఉన్నాయి ఇక్కడ. మరి మన గ్రంథాలు ఏం చదివామమ్మా? ఇప్పుడు ఒక ఆనంద పద్మనాభ స్వామియో లేకపోతే ఇంకేదో గుడి దగ్గర 10% మాత్రమే కలెక్ట్ చేశాం, ఇంకా 90% నిక్షిప్తమైన నిధులు అంటే ఈ తాళపత్రాలు, గ్రంథాలు ఇవన్నీ చూడలేదు ఇంకా మనం. అందులో ఏమి రాసున్నాయి, బహుశా అందులో ఇవన్నీ రాసి ఉండవచ్చు. అంత ఓపిక ఉందా? మీరు 100 సంవత్సరాలు ఒక తాళపత్రాన్ని చూసారా? రాసిన వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ రాసినయే చదవడానికి మనకి జీవితాలు ఇక్కడ బాగలేము. ఇంకా రాసే ఓపిక ఉందా నా తల్లి? రాసేవాడికి ఇక్కడ సమయం పరమాత్ముడు ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన ఎప్పుడో రాసి పెట్టేసి ఆఫ్టర్ 18th century ప్రపంచం అంతానికి మొదలవుతుందని చెప్పి పెట్టి ఉన్నాయి. గ్రంథాలు రాసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక విధంగా ఇది అంతమే జరుగుతుంది కదా. ఈరోజు శరీరం బాగుందమ్మా, ఒకసారి 43-44 సంవత్సరాలకు వచ్చినాక తెలుస్తుంది శరీరం ఏందో. ఇదే 43 సంవత్సరాలకు ఒకప్పుడు 43 సంవత్సరాలు అప్పుడు యవనంగా ఉండేవాళ్ళు, ఒక 50-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూసారా, నెత్తికి కలర్ వేసుకుంటే కానీ బయటకు వెళ్తలేదు. 30 వచ్చాయి 40 వచ్చాయని మాట్లాడుతున్నాను. అంటే నేను చాలా విషయాల్లో కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటారు. ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు లేదా మొగుడితో గొడవలు పడుతున్నారు, మొగుడితో సఖ్యత లేదు అంటే, ఇది పూర్వజన్మలో మీరు చేసుకున్న పాపమే ఇప్పుడు అనుభవిస్తున్నారు మీకు. అంటే ఒక సామెత ఉంది కదా స్వామి, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని. నిజంగా ఇలాంటివి జరుగుతాయా? అంటే ఆడపిల్ల అనుభవించేది పూర్వజన్మలో చేసిన పాపమేనా?
కాదు కాదు కాదా ఎవరు రాశారు వి హావ్ టు ప్రూవ్ ఇట్ 12-13 సంవత్సరాలు అప్పుడు ఆడవాళ్ళు మన గ్రంథాల్లో పెద్ద మనిషి అయ్యిందని కూర్చోబెట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటాం పూజలు పురస్కారం అప్పుడమ్మా చాలా లైట్స్ ఇంత హెవీ పొల్యూషన్ ఏమీ లేని గ్రీనరీ అంతే వ్యవసాయం ఇల్లు సంసారం అయితే కుటుంబాలు ఊర్లలో ఉంటే ఈ ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరన్న కర్మ ఫలితం గురించి కొంచెం వెనక్కి వెళ్తున్నాను నేను ఆడపిల్లలు ఆ పెద్ద మనిషి అయిన ఆ తరుణాన్ని అంగరంగ వైభవంగా తల్లిదండ్రులు చేసేవాళ్ళు తల్లి ఎందుకు చేసేవాళ్ళు ఈ తరుణం ఇప్పట్లో ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసుకోవాల్సిన అవసరం అప్పట్లో ఏంటంటే 13-14 సంవత్సరాల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అలా చేసిన ఆ తరుణాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళమ్మా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది నిన్ను తెలిసిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటేనేమో చిన్నప్పటి నుంచో లేకపోతే ఊర్లో ఉన్నవాడు చేసుకుంటే నీకు ఆయనకి మధ్యలో వ్యత్యాసాలు ఎక్కువ రావమ్మా అంటే అన్ని తెలిసిన వాడే కాబట్టి కుటుంబం వాళ్ళు రెండు కొట్టొచ్చు నెత్తి మీద నిన్ను కూడా ఒక రెండు కొట్టేసి తెలిసిన వాడే కదా అనొచ్చు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అన్నోన్ పర్సన్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ అండ్ ఎమోషన్స్ వీఆర్ సెయింగ్ టు సెటిల్ ఇన్ ఓన్ లైఫ్ ఈ ఓన్ లైఫ్ డిస్కషన్స్ మీరన్న ఈ యొక్క జస్టిఫికేషన్ మనం కోర్టు పోలీస్ స్టేషన్ ఇక్కడ మేమనేది ఏంటంటే తెలిసిన వ్యక్తికి ఒకప్పుడు 7 తరాలు చూసేవాళ్ళుగా ఇప్పుడు 7 తరాలు చూస్తున్నారా చూడట్లేదు అవును అమెరికాలో ఉన్నాడా ఆఫ్రికాలో ఉన్నారా చూస్తున్నారా అయితే ఈ తరుణానికి మీరన్న ఆ గ్రంథాల్లో గత జన్మల పాపపుణ్యాలకి చాలా 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 లింకు తక్కువ శాతం కానీ చెప్పాలి ఎందుకంటే ఒక అమ్మ ఒక నాన్న ఒక ఆడబిడ్డ అలా రోడ్డుపైకి విడాకులని చట్టాలని పోలీసు వాళ్ళని గొడవలు పడితే సహించగలరా తల్లి అక్కడ కూడా ఆ మగపిల్లగాడికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అలానే ఫీల్ అవుతారు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అమ్మ అప్పట్లో మా వాడు ఒక ఆడపిల్లని చేసుకుంటే మా ఊరు వాళ్ళని చేసుకోవాలంటే తంతు ఉండేది మన దగ్గర అంటే ఊర్లో చేసుకునే వాళ్ళు తంతు ఇప్పటికీ ఆంధ్రాలో పాటిస్తున్నారు చూడండి మా ఆల వంశంలోనే ఇస్తారు ఇక్కడ ఊర్లు దాటిపోయేసరికి ఏంటంటే నీకు నువ్వే నిర్ణయాలు తీసుకునే స్థితి కోల్పోయావు ఎలా కోల్పోయావు ఒకప్పుడుకి ఎందుకు కోల్పోలేము ఇప్పుడు ఎందుకు కోల్పోయావు అంటే అమ్మ ఇది మైక్రో లెవెల్లో ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సింది 25 మంది ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబం అయితే ఇప్పుడు నీ పేరు ఉదాహరణకు ఒక అమ్మ ఈ అమ్మ ఆలోచనలు 25 మంది చేసేవాళ్ళు ఏమ్మా మరి జ్వరం వచ్చిందనంటే ఊర్లో ఇలా అలా ఉన్నాడు అలా ఉన్నాడు ఆ వధువరుల విషయంలో ఇలా ఉన్నారు మామ ఎంక్వైరీ చేసాడు అని ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ 25 మంది ఆలోచనలు ఈసరి చేయాల్సి వస్తుంది ఒక్కతే ఉండడం దట్ ఈస్ కాల్డ్ ఏ ఎమోషనల్ బ్లాక్మెయిల్ మెంటల్ డిప్రెషన్ కొడుకుంటాడా వాడు మన మాట వినడు బిడ్డుంటాడా మన మాట వినడు ఇలా ఇంత కొంప ఒకతే ఉంటుంది పొద్దంతా టీవీ ఎంతసేపు చూస్తుంది పొద్దున్నంతా పోయిన వాడు సాయంత్రం తాగి వస్తాడే ఆయనతో ఏదన్నా కాలక్షేపాన్ని కూర్చుందామంటే ఆయనకు ఓపిక లేదు ఒకప్పుడు ఏంటంటే కుటుంబం భయం కుటుంబం వివరణ అన్నదమ్ములు మా అన్న కొడతాడని మామ అడుగుతాడని ఇలా భయం వచ్చేది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మ మామ కూడా ఈయనకు సంబంధించిన వ్యక్తే ఉంటాడు అమ్మకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మామకు భయపడతారు ఇక్కడ మామలు తత్తలు బయట అయ్యేసరికి నీ వంశం ఎంత నువ్వెంత అని లెక్క పెడుతున్నాం ఇక్కడ ఆలోచించాల్సింది ఏ వంశమైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అపంశుభం తెలియని ఒక చిరునవ్వు నీకు ఇచ్చారు కదా అది గమనించలేరే అలాగే ఒక స్త్రీ కూడా అదే గమనించాలి ఆయన మొరటుగా మగవాడేమో కానీ ఆయనకు మనసు ఉంది కదా అని ఈవిడే గమనించాలి ఇవి గమనించలేనియే నిర్ణయాలు మీరు అన్న క్షణిక ఆవేశాలు గత జన్మతో దీనికి సంబంధం చాలా తక్కువ శాతంగా ఉంటుంది గత జన్మ అనేది ఎక్కడ ఉంటుందంటే అమ్మ సొంతంగా బావలు మీనమరదళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటారు చూడు కారణం కొద్ది పుట్టేవాళ్ళు వాళ్ళు ఒక భార్యకి ఒక భర్తకి మాత్రమే మన శాసన గ్రంథాల్లో 7 జన్మలను పొందే అవకాశం ఇచ్చాడు పరమాత్ముడు స్నేహితుడికి ఇవ్వలేడు మళ్ళీ నీ తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేడు నిన్ను కన్న నీ అన్న నీ తండ్రి వీళ్ళెవ్వరికి కూడా అవకాశం ఇవ్వలేడు ఈరోజు నీకు నేను అన్న అయితే అమ్మ వచ్చే జన్మలో నేను నీకు తాత కావచ్చు ఆ జన్మలో తర్వాత నువ్వు నాకు బిడ్డవు కావచ్చు కానీ ఒక భార్యాభర్తలు మాత్రమే 7 జన్మలకి వరాన్ని పొందగలుగుతారు మరో జన్మలో కూడా భార్యాభర్తలు కావచ్చు ఇతిహాసాల్లో శాసన గ్రంథాల్లో గౌరీమాత గౌరీ ఇంటి ముందు కూర్చొని రాసిన పెకిలించిన పుస్తకాలు మన దగ్గర రాసి ఉన్నాయి గౌరీ ఇంటి ఆక అంటే తెలుసు రాసింది గౌరీ ఇంటి ఆక అంటే అమ్మవారు పెట్టుకునేది ఆ ఆకు గురించి వివరించుకోవాల్సి ఆ అవసరం వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట ఎవరి కోసం చెప్పాడు 7 జన్మలకు వాళ్ళే ఉంటారు 7 జన్మలకు ఎందుకున్నారు అమ్మ పార్వతీమాత పెళ్లి చేసుకున్నప్పుడు దక్షుడి యొక్క యజ్ఞానికి బలైనప్పుడు జరిగినప్పుడే దక్షుడు ఇంట్లో కోరుకున్నది నా నాథుణ్ణి ఇక్కడ కాకపోతే ఇంకో లోకంలో అయినా కలుస్తాను కానీ నా పతికి జరిగిన ఈ అపార్య మర్యాదకి అనుభవిస్తావు నీవు అని చెప్పినప్పుడే ఆ అగ్ని సాక్షిగా జరిగిన వివరణ ఇది ఈ వివరణను గెలిచిన శాస్త్ర గ్రంథాలున్న ధర్మ
పరమమైనదమ్మా ఇక్కడ. పార్వతీమాత పరమాత్ముని ఊరికే చేరలే, ఓ జన్మలో శరీరాన్ని కాల్చుకొని ఇంకో జన్మలో కోరుకొని తెచ్చుకుంది గౌరీ ఇంటాకు. అప్పటి వరకు తండ్రి భూమండలాన్ని ఆపాడు శాసన గ్రంథాల్లో, ఈ పురాణాలలో రాసింది. ఏమని రాసింది, ఇప్పుడు తల్లిని ఎత్తుకొని పోతుంటాడు, దక్ష యజ్ఞం జరిగితే అమ్మ కాలిపోతుంది, కాలిపోయినప్పుడు ఏ పాయింట్ స్వామి, ఒక సినిమాలో వచ్చింది, నేను చూసినప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ అయింది. మీ దేవుడు ఒక మహాదేవుడు అయ్యుండి ఒక ఆడది అంటే భార్య చనిపోతే తనని ప్రాణాలతో బతికించుకోలేక ముల్లోకాలన్నీ తిరిగాడు, అలాంటి వాడు ఒక దేవుడా అని ఒక సినిమాలో చెప్పారు స్వామి. దీనికి మీరు సమాధానం చెప్తే అందరికీ తెలిసేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. శాసన గ్రంథాల్లో మహానీయుడు మహాముఖ అంటే ఏమన్నాడంటే, వలదు వలదు పార్వతి, నీవు పిలువని పేరంటానికి వెళ్ళకూడదు, మరి నా తల్లి తప్పు చేసిందేగా, తప్పుని అనుభవించమని వదిలాడు నా తండ్రి. అంతేగాని నా తల్లి నా తండ్రి మాట వినుంటే ఈరోజు వాళ్ళ నాలికెళ్ళ తెగ కోసేవాడిని. నా తల్లి నా తండ్రి మాట వినలేదుగా. ఎందుకు వినలేదంటే అక్కడ కూడా నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అమ్మ నాన్న నన్ను గౌరవంగా గర్వంగా గారాబం చేస్తారు. నేను మా అమ్మని మా నాన్నని ఒప్పిస్తాను, పశుపతిని పిలవాలి, ముల్లోకాధిపతిని పిలవాలి అన్న ప్రేమతో వెళితే ఆ యొక్క దక్షుడు అమ్మ విషయంలో పొరపాటు చేస్తే నా తండ్రి మహానీయుడు ముఖంటి ఇంతవరకు ఎక్కడా కూడా తగ్గలేడు తల్లి, ఎక్కడా ఓడిపోలేడు. తప్పు చేసిన తర్వాత అమ్మ వినలేదు అన్న ఆలోచనలో పరమాత్ముడు అక్కడే వెండి కొండలపైన కళ్ళు అలా మూసుకొని ఉన్నప్పుడు అమ్మ తనంతల తాను ఆహుతయింది. అమ్మని ఎవడూ కాల్చలేడు, నా తల్లి శరీరాన్ని అర్పించింది, నా తల్లిని పుట్టుకునే మునగాడు రాక్షసుడు ఈ భూలోకాలలో ఉన్నాడు, ఆ తల్లి నా తల్లి శరీరాన్ని కాల్చుకుంది. అందుకు తండ్రి ఇష్టంగా ఆవిడ ఆ దక్షుడు చేసిన యజ్ఞానికి బలైంది కదా అని వదిలిపెట్టాడు. నా తండ్రి వచ్చే తర్వాత ఎన్నో చేశాడు, చేసిన తర్వాత చేసిన విషయాలు ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలని మనమే పరిగెత్తుతున్నాం. ఈ వివరణ నా తండ్రి ఆపింది కాదు, తండ్రి మాట అమ్మ వినలేదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం, మీరు అన్నది సొసైటీకి చాలా అవసరం. భర్త మాట వినాలి, పార్వతీమాత తండ్రి మాట వినుంటే ఆగేది కదా. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న చాలామంది గురువులు వేదాలు పండితులు చేసిన వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసిన, ఓకే తల్లిని వెళ్దాం పదా అంటే తండ్రి ఏమన్నాడు వెళ్ళొద్దు అని అన్న ఆ మాట పాటించుంటే పిలవని పేరంటానికి, అందుకని మర్యాద లేని దిశానికి తన తండ్రి రాలేడు. తండ్రిని ఎందుకు అలా అవమానపరుస్తాడు, దక్షుడు కావలసుకునే చేస్తాడు. దక్షుడు అలా కోపంతో చేస్తాడు అని అక్కడ జరిగింది కుట్రన, ఖచ్చితంగా కుట్రనే కదా. ఇప్పుడు ఆయన ఒక యజ్ఞం చేస్తున్న టైంలో మా దేవాది దేవతలు శివుడు యజ్ఞంలో కూర్చొని ఉంటాడు ఇలాగా. శివుడు ఏంటంటే ముల్లోకాధిపతి కదా, దక్షుడు వస్తున్నప్పుడు అందరూ కలిసి లేచి మొక్కుతూ ఉంటే చేస్తూ ఉంటే తండ్రి లేవాడు, ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉంటాడు. నా అల్లుడే నాకు మర్యాద ఇవ్వడా అన్న కోపంతో ఆయన దక్ష యజ్ఞం చేసి అందరిని పిలిచి తండ్రిని పిలవడు. అంటే ఇక్కడ అహంకారం ఉన్నదని మరి ఎక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి నా తండ్రికి. మళ్ళీ నా తండ్రి ఆ రోజు జరిగిన యజ్ఞం తర్వాత 18 ముక్కలు విష్ణుదేవుడు వచ్చేసి అన్నీ చేసి అక్కడక్కడ పడ్డ తర్వాత అమ్మని ఎక్కడ పట్టుకోవాలో తెలియకుండా ఆ కోటప్ప కొండ మీదే వెళ్ళి కూర్చున్నాడు, ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మళ్ళీ నా తల్లి గౌరీమాత పుట్టిన తర్వాత 18వ ఏట తెచ్చుకున్నాడు, అది మళ్ళీ అమ్మని గెలిచే తెచ్చుకున్నాడు, ప్రేమతోనే సాధించుకొచ్చాడు. అప్పుడు అమ్మ తండ్రిలో ఐక్యమైనప్పుడు నన్ను వీడి విలువకూడదు నీవు పార్వతి అని అర్ధభాగాన్ని ఇచ్చాడు. ఇలా ఎన్ని తరుణాలు చెప్పుకోవాలి, ఎవరికి అమ్మ సమాధానం మేము చెప్పాలి, పిలవండి మా ముందు కూర్చోబెట్టండి. ఒక భార్యని కాపాడుకోలేని ఒక దేవుడు దేవుడు కాదు అక్కడ భార్య, ఇక్కడ మాట తండ్రిని దాటిపోయినందుకు జరిగినాయి. ఇతిహాస పురాణాలలో మనకే మళ్ళీ ధర్మాన్ని రాసిచ్చారు కదా తల్లి, దక్ష యజ్ఞం జరిగింది ఇప్పుడు ఎక్కడ తల్లి, అది మనం చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. మీకు తెలుసా అమ్మ దక్ష యజ్ఞం ఎక్కడ జరిగిందో, ఇదే ద్రాక్షారామం మన ఈ ఆంధ్రప్రదేశ్లో, అది ద్రాక్ష ఆరం, అది ఊరి పేరు దక్ష ఆరం, రాను 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 ద్రాక్షారామం అక్కడ ఉంది కదా, భీమేశ్వర ఆలయం ఉంది కదా, అక్కడే జరిగింది దక్షారామం. దక్ష యజ్ఞం అంతా అక్కడే జరిగింది, అది నాకు తెలిసి అక్కడ పురోహితులకు కూడా తెలియకపోవచ్చు. చూద్దాం పరమాత్ముడు మన శాసన గ్రంథాల్లో ఇతిహాస పురాణాల్లో భూమండలంలో జరిగినాయి, ఇంకా పక్కనే ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నాయి మనం తెలుసుకోవట్లేదు తల్లి చెప్పమ్మా. అండ్ స్వామి ఇప్పుడు చూస్తే మనుషుల్లో వ్యామోహం అనేది చాలా ఎక్కువైపోయింది, అది దృష్టిలో పెట్టుకోనో లేకపోతే అది ఉండో పిచ్చి పిచ్చి పనులు చేయడం, అంటే హద్దు అదుపు లేకుండా ఎలా అంటే అలా ప్రవర్తించడం జరుగుతుంది. అసలు వ్యామోహం అంటే ఏంది, ఈ దీనికి ఏమో చెప్తారు సమాధానం. వ్యామోహం అంటే మీరు అంటుంది కామ కోరికల, లేదంటే ఏదైనా డబ్బు వ్యామోహమా, వ్యామోహం అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇష్టానుసారుణంగా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ, వాటి వల్ల భర్తల్ని పిల్లల్ని కూడా చంపేసే రోజులు, భార్యను చంపేసే రోజులు మనం చూస్తున్నాం, చాలా కేసెస్ లో చూస్తున్నాం. నేను దీని గురించి అడుగుతున్నా, అసలు ఈ వ్యామోహం అంటే ఏంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో. కలియుగంలో వ్యామోహం అనేది మాట్లాడుకునే తరుణం మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సందర్భాలు అవుతున్నాయి. ఇదే వ్యామోహం 100 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఇప్పుడు వ్యామోహం అనేది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఒక ప్రేమ కోసమే జరిగింది వ్యామోహం.
వ్యామోహం వేరు, మీరన్న కామ కోరిక వేరు తల్లి. నేను చెప్తున్నాను వ్యామోహం అనేది ఒక ప్రేమ తను రావచ్చు. కామానికి సంబంధించిన విషయానికి పోయింది పైశాచికత. తర్వాత ఒక ఆకలికి వివరణ కోసం పోయి శరీరాన్ని అర్పించేది ఇంకో వివరణ. ఈ మూడు వివరణల్లో మనం స్టెప్ బై స్టెప్ ఒక విషయం మాట్లాడుకుంటామా. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినానని చెప్పి ప్రేమించిన వ్యక్తికే అన్ని అర్పించాలి, త్యాగమే చేయాలని ఇచ్చేది ముఖ్యమైనది. లాస్ట్ స్టెప్ అంటే ఒక ఫీల్ని ఎంజాయ్ చేయాలి అని అనేది సెక్స్. ఆ విధంగా చాలా 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 మంది యువతి యువకులు చేస్తున్న పొరపాటు ఇది. అంటే నాకు ఇష్టమైన వాడు ఎవరు వచ్చినా సరే నేను ఆయననే నా యొక్క ఆలోచనలో పెట్టుకుంటా అన్న ఈ తరుణాన్ని మనం కులం అని కుటుంబం అని వ్యవహారం అని బాధ్యతలని చేయట్లేదు కదా. వీళ్ళు ఏదో విధంగా తప్పుదోవలు కలుసుకోవడాలు జరుగుతున్నాయి. ఇది వ్యామోహం మీరు అన్నది. ప్రేమ కాదు ఇది. ప్రేమ నిజమైనది శరీరంతో వచ్చేది కాదు. బాగా గమనించండి, మనల్ని ప్రేమించిన వాడు మనల్ని ప్రేమించిన స్త్రీ ఎవరితోనున్నా సుఖంగా ఉండాలి అని అనుకోవడమే నిజమైన ప్రేమ. కనబడితే చాలు కదా తల్లి, ఆమెను చంపాలా? నీ కోసము నీ నువ్వు ఒక పెట్టే ఒక ముద్ద కోసము నువ్వు కనబడితే చూసే ఆ చూపు కోసము పొద్దంతా నించోని ఇంట్లో గొడవబడి వచ్చి తర్వాత నువ్వే అన్ని చేయగలుగుతావని నమ్మి వచ్చిన ఆ స్త్రీని ఆ పురుషుడిని అలా ఎలా వెన్నుపోటు పొడుస్తారు తల్లి? ఈ మనుషులు అన్నం తినే దాంట్లో పెట్టేస్తారంట, తాగిన దాంట్లో పెట్టేస్తారంట. మరి ఎక్కడికి పోయింది మీరు అప్పట్లో చెట్టా పట్టలు వేసుకున్న ఆ ప్రేమ? ఓ రోజు గుర్తు చేసుకోరా ఈ భార్య భర్తలు కూర్చొని, ఓ రోజు గుర్తు చేసుకోరా ఈ ప్రేమికులు? మరి ఇది వ్యామోహంతో కూడుకుంది. మీరన్నది రెండోది కామం. కామం అనేది ఏంటంటమ్మా, ఈ కామానికి రాక్షస జాతికి చాలా సంబంధాలు ఉన్నాయి. కూర్చుకుందాం. మోహిని, డాకిని, షాకిని, తర్వాత బాణామతి అని కొన్ని రాక్షస జాతులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కామ కోరికల్లో దేవాది దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు. అంటే నాకు ఒకతనితో కాకుండా పలు విధాలుగా అన్న ఆలోచనని దేవాది దేవతల దగ్గర నుంచి జరిగినది. ఇందులో రెండు విషయాలు మాట్లాడవచ్చు. మీరు అడిగినది కామం ఈ భూమండలంలో చాలా తక్కువ శాతంగా ఎందుకున్నది కూడా చెప్తాం. ఇక్కడ మోహిని ఏం చేస్తుందంటే అమ్మ, ఓ తరుణంలో మోహిని భర్త వచ్చేసి శివుడి భక్తుడు. బాగా భక్తి చేస్తున్న ఆ తరుణంలో శివుడు ఈయన ఓ పరీక్ష పెడతాడు. మోహిని గురించి తండ్రికి తెలిసి ఉంటుంది. ఆయనకి శివలింగంలో నుంచి ఒక ఆకాశవాణి వినిపించి, ఈరోజు సాయంత్రం 6 గంటలకి సంధ్యా సమయంలో నేను నీ ఇంటికి వస్తున్నాను విందుకు అంటే ఈయన హడావిడి చేస్తూ ఉంటాడని. అన్ని హడావిడి చేస్తే ఈవిడేం చేస్తుందంటే అదే సమయానికి మోహం వచ్చేస్తుంది. ఈయన గారు తండ్రి ఏం చెప్తాడు ఎవరికి చెప్పకూడదు అంటారు ఈయన వచ్చిన తరుణం. అలా జరిగిన ఆ తరుణాన్ని మోహిని ఈయనని పలు విధాలుగా ఆయనని ఆకర్షించడాలు చేసేసి డిస్టర్బ్ చేసిన ఆ తరుణం, తండ్రి వచ్చే సమయానికి వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్న ఆ తరుణాన్ని తండ్రి అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతాడు ఆయనని. ఆయన గాలి అంటే శరీరం అక్కడ వదిలేస్తాడు. పరమాత్మ క్షమించండి అన్న సమయానికి వదిలేసిన ఆ తరుణం ఈవిడ కామ కోరిక తీరకపోవడం వల్ల శివుడు వెనకబడుతుంది. నా భర్త అనే విషయం వదిలిపెట్టి మగవాడు అన్న ఆలోచన చేసింది అక్కడ. నా మాటలో తేడా గమనించాలి తల్లి నీవు. నా భర్త అని ఆలోచించనుంటే అక్కడే ప్రాణం వదిలేదు కదా. ఇక్కడ ఏం చేసిందంటే సంధ్యా సమయంలో చేసింది మొదట పొరపాటు. రెండో పొరపాటు, నా యొక్క భర్త ఒక మునీశ్వరుడు మునివర్యుడు, నలుగురిని చేజార్చి దగ్గరికి తీసి విద్యాబుద్ధులు అందించేవాడు, స్థితిగతులు మర్చిపోయి కామానికి ఒక ఆలోచన చేయడం వల్ల ఈ పరమాత్ముడు ఇమ్మడి పడితే పైకి వెళ్ళిన తర్వాత విష్ణు తర్వాత ఇలా బ్రహ్మ ఇలా దేవాది దేవతలు అందరి చేతుల ద్వారా వచ్చి పడడం వల్ల ఎవరు స్వీకరించకుండా అప్పుడు నారదుడు ప్రత్యక్షమై ఏం చేయాలి పరిష్కారం, మోహిని అందరి గడపల్ని పార్వతీ శరీరంలోకి పోతా అంటుంది, అక్కడ లక్ష్మీమాత శరీరంలో పోతా అంటుంది, అంటే ఆ శరీరంలోకి వెళ్తే మీరు మమ్మల్ని అది చే ఇలా అంటున్న ఆ తరుణం మార్చుకున్నప్పుడు అందరు కలిసి భూమండలానికి మారుస్తారు. కామం అనేది భూమండలంలో చాలా అనువనువుగా ఉంటుంది. నీకు కావలసిన పురుషాధిపత్యం దొరుకుతుందని మలిచినది ఒక తరుణం ఇది. అలా వచ్చిన ఈ మోహిని ఇప్పటికీ చాలామంది చేతబడులలో చేస్తూ ఉంటారు. మీరు వింటూ ఉండండి, చేతబడులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మోహిని చేశారంట వాళ్ళకి అని అంటూ ఉంటారు కదా. ఇదంతా మోహంతో జరిగే ఒక ఆట. నిజంగా క్షుద్ర పూజలు లేవా? సాగర సంగమమే అక్కడ జరిగింది దేవతలకి రాక్షసులకి, రాక్షసులు లేరనడం లేదు ఇక్కడ. కాబట్టి అలా జరిగిన ఒక తరుణం అమ్మ. కొంతమంది అలా చేసి వక్రీకరించి చేస్తున్న తరుణం ఒకటైతే, ఇంకొకళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళడం కామం వైపు. ఇది వివరణ. ఇందులో ఎక్కువ శాతంగామా ప్రేరేపణ జరిగినట్టే. ఒక తల్లి తండ్రి ఇల్లు సంసారం ఉన్న స్త్రీ, మీరు అన్నట్టుగా ఒక పురుషుడు ఒక ఇల్లు ఒక సంసారం వివరణలో ఎక్కువ శాతంగా వెళ్తుంది. ఈ స్థితిగతులు తప్పిన వాళ్ళు, వచ్చినవాడు మోసం చేసినప్పుడు, వచ్చినవాడు తిండి తినడానికి పెట్టని వాడు, ఆ పిల్లలకి డబ్బులు పాలని ఇంకా ఇల్లని సంసారం అని ఏది చేయకుండా వ్యసనంతో తిరుగుతున్న వాడి యొక్క భార్యలే కానీ
వారి యొక్క ఇంట్లో ఉన్న సౌభాగ్యవతలే కానీ మీరంటున్న కూటి కోసం వెళ్తున్నారు. దాన్ని కామమననికి రాదు. దాని అనేది హిందూ సంప్రదాయంలో ఆ రోజు రాసిన శాసన గ్రంథాల్లో రాసింది కూటి కోసమే. ఏ ఆడపిల్ల చెప్తుంది చెప్పమ్మా, ఎవరైనా ఉన్నారా నన్ను ఈ విధంగా చేయండి మీరని? ఒక వేశ్య రోడ్డు పై నుంచి ఉన్నది కూడా వచ్చి అడగదు. ఈయన గారు వెళ్ళి అడుగుతారు. మొదట డబ్బులు ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. డబ్బులు చేతిలో పట్టుకొని ఆ తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. భోజనాలు, అన్నము, బియ్యము, తరుణాలు. నన్ను నా కాళ్ళ మీద పడి ఏడిచిన వాళ్ళు వందల్లో ఉన్నారు తల్లి. అలా ఎందుకు అంటే ఒకటే చెప్తాను, జరిగిన కార్యక్రమాల్లో పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞకి ఈరోజు మీరు బలైన మరో జన్మకన్నా మంచి జీవితాన్ని అనుభవించాలి అంటాం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మ, మా ఆయన బాగుండాలి అంటారు. చూసారా, ఈవిడ చేస్తున్న ఒక డబ్బు కూటి కోసం, ఈయన వల్ల నేను ఇలా అయినా అని అడదు. ఆడది ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలంటే నేను ఏమైనా చేయాలా, 5,000 ఇవ్వాలన్నా 10,000 ఇవ్వాలన్నా అంటారు. చూసారా, ఆడతనానికి ఎంతటి విలువ శాసన గ్రంథాల్లో రాస్తుంది. దీన్ని వ్యభిచారం అంటామా మనము? వ్యభిచారం అనకూడదు. ఇది ఒక పురుషుడు లేనిది వ్యభిచారం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ఒక స్త్రీ వ్యభిచారం చేయట్లేదు ఇక్కడ. అక్షరాల స్త్రీ పురుషులు ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు. కాబట్టి తప్పు పట్టకూడదు స్త్రీని. కూటి కోసం చేస్తున్నదని మీరు పిలిచి అడగండి. ఎంతమంది, చాలా నాకు తెలిసి చాలామంది మనం వేషలే కానీ కొంతమంది అమ్మాయిలను వీళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంది, ఏడుస్తారు పాపం వాళ్ళు. చాలామంది బాధపడతారు. మరి దాన్ని మనం శాసన గ్రంథాల్లో కామం అంటామా, పైశాచికత్వం అంటామా, వ్యామోహం అంటామా, ఇంకేమంటాం తల్లి? కొందరు వ్యక్తులు మద్యానికి బానిసైపోయి చేస్తున్న వ్యక్తిత్వం మీరు అన్నట్టుగానే పైశాచికత్వం. మన ఈ శాసన గ్రంథాల్లో అమ్మ, మేము ఒక శివరుద్ర సాధు, మీరు ఒక స్త్రీ అయినా కూడా చెప్పేది విషయం ఏంటంటే తల్లి, మన భూమండలాన్ని మార్చడానికి తండ్రి ప్రతిక్షణం ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ అమాయకత్వం, మన చిరునవ్వు, ఈ ఆడవాళ్ళ యొక్క ఈ యొక్క శరీరానికి వాళ్ళు పెట్టుకుంటున్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అమ్మతనం పోకూడదని తండ్రి ప్రయత్నం. అది పోయిందంటే, మీరు ఇందాక అన్నారుగా పాశ్చాత్య దేశాల్లో ఉందని, అక్కడ స్త్రీలు బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడతారు. ఇక్కడ మనం బట్టలు అసలు దానికి ఎంతో వివరంగా వేసుకుంటాం. బట్ ఇప్పుడు జనరేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జనరేషన్ అనేది అంటే వాళ్ళ అలవాట్లు కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎలా వచ్చింది మనం మాట్లాడుకుంటాం. డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒకప్పుడు చీరే తల్లి, అవును, కంఫర్ట్నెస్ కి వచ్చారు, అంతకుమించి ఏం లేదు. కంఫర్టబిలిటీ ఎందుకమ్మా మనకి? మనకు కావాల్సింది శాస్త్రబద్ధంగా, సాంస్కృతి పరంగా మన ఇంట్లో ఉండే విధంగా వదిలిపెట్టేసి, కంఫర్ట్నెస్ జీన్స్ నుంచి మొదలుపెట్టి టీషర్ట్ల వరకు ఆడవాళ్ళు వేసేసేసి, ఇంకా మేము ఇలా ఉంటేనే ఫ్రీగా అనిపిస్తుంది, అలా అని అంటే ఫ్రీగా ఉంటుంది అంటే, మరి నిన్ను కన్నా అమ్మా నాన్న కూడా అలానే వేశారు కాబట్టి అలా వేస్తావు. మరి నిండుగా మీ అమ్మ బొట్టు పెట్టుకొని ఈ గంధము పసుపులు బొట్టి బొట్టు వేసుకొని కాళ్ళకి మెట్టలు పెట్టుకొని పుస్తలు తాడు కనబడి అలా పెట్టుకొని చేతులకు పసుపులు పెట్టుకొని ఉంటే, మా అమ్మ ఎలా ఉందో అలా ఉండాలి అన్న ఆలోచన ఇంటి నుంచి మొదలవుతుందిగా. మరి ఎలా ఉందమ్మా, ఇప్పుడు ఇంట్లో వండుకొని తినడమే మారిపోయింది తల్లి, ఆన్లైన్లో పోతున్నాం. ఇలా ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయం? మళ్ళీ నీ యొక్క గురుస్థానానికి విలువ పోవడం వల్ల నీకు ఎవరు చెప్పాలి, నీ గురువులు చెప్పాలి. నీ గురువులు ఎవరు? అమ్మా నాన్న. ఎంత పెద్ద గురువు వచ్చినా అమ్మా నాన్న స్థానానికి ఉన్న విలువని మనం చేర్చలేం తల్లి. సాక్షాత్తు పరమశివుడు వచ్చి చెప్పినా సరే నేను పుట్టించుకుంది నిన్ను అని అంటే కొద్దిగా పక్కన జరగండి స్వామి, మా అమ్మ వస్తుంది అంటాం మనం, నమ్మని సమాజం. కాబట్టి ఏంటంటమ్మా, తప్పు ఇక్కడ స్త్రీలో లేదు, తప్పు మనం పాటిస్తున్న పద్ధతిలో. అలా జీన్స్ టీషర్ట్ వేసుకున్నా ఒళ్ళే కప్పుకుంటున్నారు కదా, కాకపోతే అవతలి వ్యక్తికి కొంచెం మనం చూసే విధానం అలా రాకూడదు అని మా ఆలోచన. చీర కట్టుకొని ఎప్పుడో దసరాకో మళ్ళీ తర్వాత బోనాలుగా కనబడడం ఎందుకు? రోజు కనబడితే ఎంత బాగుంటుంది మన ఇల్లు, మన సంసారం. ఇప్పుడు దేవతామూర్తులు కూడా ఇంట్లో కొలువు కాకపోవడానికి కారణం అదే. అంటే పద్ధతి మన వయసు ఇక్కడ వరకు షార్ట్ వేసి టీషర్ట్ వేసుకొని పూజ చేస్తే ఏ దేవత నిన్ను వచ్చి చూస్తారు తల్లి? ఆలోచన చెయ్యండి. యాదగిరి గుట్టలో మొన్ననే ఏం పెట్టారంటే, ఒక గాగురా, ఒక చున్నీ, ఒక పట్టు వస్త్రాలు వేసుకొని అసలు గుడిలోకి రావాలి. కోదండ ఆలయం ఇక్కడ ఉంది, శంషాబాద్ అక్కడ అదే రాసింది, తిరుపతిలో అదే రాసింది. మరి అవన్నీ ఎందుకు రాశారు? పట్టు వస్త్రాలు ఫుల్గా కప్పుకొనే రావాలి. ఎందుకు రాశారు అంటే నిన్ను చూడాలి కదా దేవత కూడా. కాబట్టి అమ్మా ఈ చూపు చాలా ముఖ్యమైన తల్లి. నిన్ను చూడడానికి నువ్వు నాకు మంచిగా, నా బిడ్డ, నా యొక్క సంసారం, నా యొక్క వంశం, నా యొక్క అభివృద్ధి అని ఆ దేవత నిన్ను చూడగలగాలి కదా. నీవే అలా వక్రీకరించి కనబడితే మరి ఆ దేవత వెండి కళ్ళు పెట్టుకుంటుంది. ఇక రాను రాను బంగారు కళ్ళు పెట్టుకొని కళ్ళే మూసుకుంటుంది. బంగారు కళ్ళు దేవతకు పెట్టకూడదు. చెప్పండి స్వామి, అసలు పతివ్రత అంటే ఏంటి? పతివ్రత అంటే ఎలాంటి లక్షణాలు ఉన్న ఆడవాళ్ళని పతివ్రత అంటారు? ఇంకా
అంటే ముందు కాలంలో తీసుకుంటే మనము ఒక మండోదరి అంటే రావణుని వైఫ్ మండోదరి ఒక పతివ్రత చాలా గొప్ప ఆడది అని కూడా అంటారు. అలాంటి ఆవిడ రావణాసుని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఆవిడ ఎందుకని రావణాసుని కాపాడలేకపోయింది, ఇంకా అరుంధతి కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు కదా అప్పుడున్న పతివ్రతల గురించి, ఇప్పుడు కలియుగంలో ఉన్న వాటి గురించి కొంచెం చెప్తారా? పతివ్రతలు అంటే అమ్మ మనం ఒకటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు వీఆర్ ఇన్ టు ది సొసైటీ అంటే అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాం. పతివ్రతలు అనేది మనం కొంచెం వెనక్కి మాట్లాడుకునే విషయం కాదు. పతివ్రతలు అంటే స్త్రీ మూర్తుల్లో మనల్ని గౌరవించే వ్యక్తుల్ని పతివ్రత అంటాం. అంటే ఇక్కడ మండోదరి అమ్మ గురించి కాకుండా అరుంధతి గురించి మాట్లాడకుండా, అరుంధతి అమ్మ గురించి కాకుండా ఇంకొక అమ్మ గురించి, సౌభాగ్యాలు బాగా చూసుకునే వాళ్ళ గురించి, పూర్వం మన పెద్దల గురించి మాట్లాడిన పతివ్రతలు. పతివ్రతలు అని అంటే ఎవరైతే భర్త మన దగ్గరికి మనల్ని నమ్మి ఇష్టంగా తర్వాత ఇల్లు సంసారాన్ని బాధ్యతాయుతంగా చేస్తూ వస్తాడో ఆయనతో పాటు మనం అహర్నిశలు అన్ని విషయాల్లో ముందుకెళ్ళడం. ఇందులో ఎగ్జాంపుల్ కలిసి నడవడం ఇందులో ఎగ్జాంపుల్స్ మనం మీరన్నా రావణాసుడి యొక్క వివరణ చెప్తే అమ్మ, రావణాసుడు సీతామాత విషయంలో తప్పితే ఆయనని భూమండలంలో టచ్ చేసే మనగాడు లేడు. అవును. ఎందుకంటే ఆయన గారు సాక్షాత్తు శివుడి యొక్క తాండవ స్తోత్రాన్ని రాసినవాడు. అంటే శివ తాండవ స్తోత్రాన్ని ఇప్పుడు ఈరోజైతే మనం పాటల్లో చదువుతామో పురోహితులు చూస్తారమ్మా, అది రావణుడు స్వయంగా రచించింది. అది ఆయన శివుడిని ప్రత్యక్షంగా గెలిచింది. ఇప్పుడు ఆత్మలింగాన్ని ప్రసాదించింది కూడా శివుడు రావణుడికే. ఇంతటి వివరణ శివభక్తులకు ఎంతటి బలం ఉంటుందంటే అమ్మా, శివుడు శివభక్తులని తర్వాత శివభక్తుల్ని శివుడిని పోల్చి చూడడం కష్టం. శివుడితో పెట్టుకున్నా శివభక్తులతో పెట్టుకున్నా ఒకటే, అది రాస్తుంది మన దగ్గర. అలా ఉన్న ఆ తరుణంలో మండోదరి మాత కారణ జన్ముని పెళ్లి చేసుకుందమ్మా. అక్కడ ఇప్పుడు ఒక చెల్లె వివరణలో తప్పు జరిగిందే, తప్పితే రాముడు ఈ అమ్మ లక్ష్మణుడిని తర్వాత రాముడిని చూసి మోహించడం తప్పితే చూర్పనక, అంతకు మించి రావణాసురుడు ఎక్కడ తప్పు చేయలేడు. సీతామాతను కూడా ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేడు. రామునుడు రావాలి, క్షమాపణ చెప్పాలి, ఇది చేయాలన్న ఈ తరుణం జరిగింది. ఈ తరుణంలో అమ్మ మండోదరిని రావణుడు ఎక్కడ ఇబ్బంది పెట్టలే, మండోదరుడి యొక్క విలువను ఎక్కడ కోల్పోయాడంటే ఒక స్త్రీని అంతఃపురంలోకి తీసుకురావడం. అలా ఈవిడ వివరణ మాట్లాడుకోవడం వల్ల పరమాత్ముడి ఆజ్ఞతో పుట్టింది మండోదరి కాబట్టి మండోదరి చేసుకుంది ఒక కారణ జన్మని, కాకపోతే ఆయన యొక్క తంతుని కాపాడుకోలేకపోయింది ఒక పతివ్రత. అయితే ఇప్పుడు మనం అరుంధతి విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పతివ్రతలలో? ఐదుగురు పతివ్రతలు అంటారు మన దగ్గర. అరుంధతి అమ్మదే ఎందుకు మాట్లాడాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక రాజుకి సంవత్సరం లోపే మరణగండం రాసి ఉంటుందమ్మ. అయితే అరుంధతి అమ్మకి స్వయంవరం చేస్తారు ఈ సత్యవంతుడు, ఈయన వచ్చేసి అరుంధతి అమ్మ యొక్క పెనిమిటి. అయితే ఆ స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ ఈవిడ వద్దంటది. అయ్యో అమ్మ, నీవు రాజ్యాన్ని ఏలే మహారాణివి యువరాణివి చేసుకోవాలంటే నాకు వద్దు, నాకు ఒక వ్యక్తి నచ్చాడు, ఆ వ్యక్తి ఆ ఊరు చివరిలో కట్టెలు కొట్టుకుంటున్నాడు, ఒకప్పుడు రాజ్యాన్ని కోల్పోయాడు ఆయన, చేసుకుంటానన్న ఆ తరుణం నడుస్తుంది. తర్వాత వాళ్ళందరూ జాతక బలం చూస్తే ఈయన గారికి సంవత్సరంలోనే మరణగండం ఉంది అని చెప్తారు. ఈమె నివాన్ లేదు లేదు నాకు కావాలి, నేను ఆయన్నే చేసుకుంటా అంటే, ఒకవేళ నువ్వు సామాన్యమైన జీవితానికి కావాలనుకుంటే ఆయన చేసుకొని వెళ్ళొచ్చు అన్న ఆ తరుణం అరుంధతి మాత బయట అడుగుపెట్టి వెళ్ళేటప్పుడు ఒకే ఒక దుస్తు ఉంటుంది అంతే శరీరం మీద. ఆ దుస్తులతో అక్కడికి వెళ్తే ఇంకొక దుస్తులతో ఆయన గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇంట్లో పొద్దున కట్టెలు కొట్టేటప్పుడేమో ఈయన, ఈయన తర్వాత ఈవిడ ఇంట్లో రాను 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 రాను, ఈ దుస్తులు అయితే కొంచెం పాత పడతాయి కదమ్మా, ఒకటే దుస్తు అయిపోతుంది ఇద్దరికి. అంత అప్పట్లో నార చీరలు లాంటి పెద్ద పెద్దవి ఉండేటివి, కొంచెం పంచాలు కూడా బాగుండేటి బలంగా. అలా జరిగిన ఆ తరుణంలో అమ్మ పరమాత్ముడు వస్తాడు. ఒకరోజు భవతి భిక్షాందేహి అని అన్నాడు. అన్నప్పుడు అమ్మ బయటికి రాదు అరుంధతి తల్లి. రాకపోతే తండ్రి కొంచెం గంభీరంగా అడుగుతాడు, ఏమ్మా వస్తే ఒక సాధువుకి నీవు భిక్ష చేసే అంత మర్యాద లేదా, అది అంటే కొద్దిసేపు ఆగండి కొద్దిసేపు ఆగండి అని కొంచెం సమయాన్ని పొడిగిస్తూ వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఈయన వస్తాడు. అప్పటికే రాగానే ఆయన లోపలికి వెళ్తాడు ఈ సాధువుని చూస్తూ హడావిడిగా. అమ్మ వస్తుంది బయటికి ఈ దుస్తులు వేయగానే, ఈయన లోపలికి వెళ్ళి ఆ దుస్తులు ఇస్తాడు, ఆ దుస్తులు వేసేసుకొని ఈవిడ వచ్చేసేసి కొంచెం భిక్ష చేస్తుంది. అప్పుడు తండ్రి కోప్పడతాడు, ఇంతసేపటి తర్వాత వచ్చి ఏ పంచపక్ష పరమాన్నం తెస్తున్నావు అని నేను ఎదురు చూస్తే మామూలుగా తెచ్చావేందమ్మా నువ్వు ఒక భిక్ష అని అంటాడమ్మా. అప్పుడు ఆమె చెప్తుంది, మమ్మల్ని క్షమించాలే మునివర్య, ఉన్నది ఒకటే దుస్తువులు,
ఆయన వస్తేనే నేను బయటికి రాగలను, మాకు ఒంటి మీద ఉంటే ఒకే దుస్తు ఉంటుంది లేదా ఇంట్లోనే ఉంటామన్న ఆ మాటని తండ్రి కొంచెం వక్రీకరించి ఆలోచిస్తాడు. ఏ ఎందుకలా, ఈయనకి మరణగండం ఉన్నదని, అన్నీ ఉన్నాక కూడా నేను ఇష్టంగా చేసుకొని వచ్చాను, అన్నీ కోల్పోయాడు అని అంటారు. అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడంటే, ఆ వేసిన ఆ భిక్ష ఈవిడ పతి వచ్చిన తర్వాతనే ఆ దుస్తులు వేసుకొని వచ్చి ఇష్టంగా ఇచ్చి క్షమించండి మమ్మల్ని అని అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఏం చేస్తాడంటే, అమ్మ దీర్ఘ ఆయుష్మాన్ భవ అని ఒక మాట, దీర్ఘ సుమంగళీ భవ అని ఒక మాట వదులుతాడు. అక్కడ దీర్ఘ సుమంగళీ భవ అన్నప్పుడు అమ్మ తల కిందికి ఉంచి అక్షంతల్లవి తండ్రి ఆశీర్వాద బలాన్ని తీసుకుంటే తండ్రి వెళ్ళిపోతాడమ్మ. వెళ్ళిపోయిన ఆ తరుణం ఎందుకు వచ్చింది? ఆ తరుణం ఏంటంటే అమ్మ, 18 సంవత్సరాల తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క రాజు కుటుంబానికి అరుంధతి మాత పుడుతుంది. అంటే వాళ్ళకి పిల్లలు ఉండరు, ఈమె నక్షత్ర బలంతో ఆ నక్షత్ర బలం ఈమె కడుపులోకి వచ్చి పుడుతుంది. అంటే ఈయన కూడా వరం చేత పుడుతుంది ఆవిడ. అలా వచ్చిన ఆ తరుణానికి తండ్రి పరమాత్ముడు ఆజ్ఞ చెల్లిన తర్వాత అమ్మ ఇంకా యముడు బయలుదేరుతాడు. కొద్ది రోజులకి సంవత్సరం వ్యవధి వచ్చేసి తీసుకెళ్తాడు సత్యవంతుణ్ణి. తీసుకొని వెళ్తుంటే అరుంధతి మాత కూడా కడప దాటి వస్తూనే ఉంటుంది. ఎంబడే ఈయన పట్టుకొని వస్తుంది ఉంటే ఈయన యముడికి పిచ్చకోపం వచ్చి, ఏందమ్మా నువ్వు నేను ఈయన తీసుకుపోతే నీ ఆయుష్ తీరలేదు నువ్వు అది ఇది అని అంటుంటే, లేదు 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 నాకు మీరు ఈయన వదులుతారా వదలరంటే నేను వదలనికే లేదు, నేను యముడు నేను కొన్ని వివరణలు లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఆమె కొన్ని వరాలు అడుగుతాయి, నీకేం కావాలో చెప్పు అని అడుగుతుంది. అంటే నాకు మా అత్త మామల కళ్ళు లేవు, వాళ్ళ కళ్ళు రావాలి అని అంటే వాళ్ళ కళ్ళు వస్తాయి. తర్వాత ఇంకేం కావాలి రాజ్యము వివరణలు ఇవన్నీ వైభవం అది అంటే ఆ వైభవం వస్తుంది సరే అని అంటాడు. అలా అంటూ అంటూ అంటున్న తరుణంలో మూడో వరం ఏంది అని అడుగుతున్న తరుణంలో అక్కడ బౌండరీ వచ్చేస్తుందమ్మ, పొలిమేర దాటే బౌండరీ. పొలిమేర దాటి రాగానే ఈ అరుంధతి తర్వాత ఈ సత్యవంతుడు ఒక దగ్గరికి నిలబడిపోతారు. ఇలా ఈ యముడి చేతి జారిపోతుంది. యముడు ఏంటంటే పాశం వేసుకొని వస్తూ ఉంటే పాశం పట్టు రావాలి కదా, పొలిమేర దాటంగానే ఎందుకు అలా జారిపోయిందని చెప్పి యముడికి చాలా కోపం వస్తుంది. సమయాన్ని అంతా వృధా చేసి నువ్వు నన్ను ఆపింది కాక ఈ రోజు నీ పని నీ వెనిమిటిని తీసుకుంటావా అరుంధతి, చాలా తప్పు, నేను సమాధానం చెప్పేది చాలా ఉంటుంది, సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నా నేను అది ఇదని ఆ దున్నపోతు మీద అహంకారంతో మాట్లాడుతూ ఉంటే, లేదు మీరు చెప్పిన విషయం మీరు తీసుకెళ్ళినా కూడా నాకు కూడా అర్థమైతలేదు, ఈ యొక్క పొలిమేర మీరు ఎందుకు దాటలేకపోతున్నారు అన్నప్పుడు అప్పుడు వస్తాడు నా తండ్రి అర్ధనారీశ్వరుడు. యమా, మేమిచ్చిన ఆ ఆయుష్ బలాన్ని నీవు వినలేదా? అరుంధతికి 1 సంవత్సర కాలంలోనే ఆమె పెనిమిటి చనిపోతాడు అని అంటే ఊరుని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి ఒంటి మీద ఉన్న ఆ యొక్క చీర కట్టుకొని వచ్చి సౌభాగ్యం కోసం అహర్నిశలు కష్టపడ్డది కదా, నేను ఇచ్చింది దీర్ఘ సుమంగళీ భవ, నా మాటకి విలువలేదా అని ఒకసారి యముడి వైపు చూస్తే యముడు చాలా బాధతో జరుగుతాడు. క్షమించండి మహానయ్య, అర్ధాయుష్ ఉందని ఆలోచన చేశాము కానీ ఆ అంతరార్థం ఈ పొలిమేరలో దాగుందని మాకు తెలియదు అని చెప్పేసి తండ్రి పొలిమేరల నుంచి ఆశీర్వదించి కిందికి పంపితే ఆ యొక్క వివరణని గెలిచినందుకు అప్పుడు అమ్మ పార్వతీమాత చెప్తుంది, ఇంత పతివత మహత్యాన్ని చాటి 1 సంవత్సరంలోనే చనిపోతాడు అని చెప్పి సమయం కాలయాతన చేయకుండా యముడి చేత కూడా వరాన్ని పొందింది, అత్తమామల కళ్ళు రావాలి అని మళ్ళీ తర్వాత రాజ్యం తిరిగి రావాలి అని ఇలా పొందిన నీ ఆ వాక్ చాతుర్యం అందరూ దంపతులు పాటించాలి, ఇకపై ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూపించి మాట్లాడేది కూడా అరుంధతి నక్షత్రం. ఇంకా ఈ వివరణకి వెళ్ళిన పతివతలు ఎవరు అంటే అమ్మ, ఈ ప్రశ్నలోనే భర్త యొక్క మాట ఉంది, పతి అంటే తెలిసిందే కదా ఆయనకి విలువ. ఒకటి, అత్తమామల ముందు కోడలు ఒక చిన్న ఎత్తులో కూడా కూర్చోకూడదు, ఇది ముఖ్యమైన తల్లి. అత్త చెప్పిన ఏ మాటను కూడా ఎత్తులు చెప్పకూడదు. రెండో మాట, భర్త ఏ విషయం అమ్మకు చెప్పినా అమ్మ నుంచి ఏ విషయం వచ్చినా కూడా నీ అమ్మ మాట వింటావు నీ అమ్మ మాటే చేస్తావు అని అనడం అది చాలా తప్పు తల్లి. భర్తతో అనకూడదు, చాలా తప్పుది. ఎందుకంటే ఇప్పుడు తల్లి తన కొడుకు విషయంలో బాండింగ్ ఉంటుంది, ప్రేమలు ఎన్నో ఉంటాయి. నీకు ఎవరు అధికారం ఇచ్చారు వాళ్ళిద్దరిని విడగొట్టేది, మీ అమ్మ లేకపోతే నేను వస్తాను, మీ అమ్మ ఉంటే నేనే ఉండను, ఇలా కొన్ని విషయాలు చాలా తప్పు. కొంచెం ఒక ఎత్తులో కూర్చోకూడదు, అత్త అనుమతి లేనిది ఏ పని కూడా బయట వారికి చెప్పకూడదు. ఇంట్లో విషయాలు బయట ఏ విషయాలు కూడా సీక్రెట్స్ క్యారీ చేసి బయటికి చెప్పడం చేయకూడదు. అత్త అనుమతి లేనిది నిన్ను కన్న తల్లిదండ్రులు ఇంటికి కూడా వెళ్ళకూడదు, భర్త అనుమతి కూడా అవసరం, పుట్టింటికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే సర్వం నీకు ఇచ్చారు కదా, నిన్ను కన్యాదానం చేసి పంపించారు కదా, అన్ని దానాల కంటే ముఖ్యమైనది కన్యాదానం తల్లి. కన్యాదానం ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది అనేది ఎప్పుడైనా గమనించారా మీరు? మీరు స్త్రీ కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం, చాలామంది స్త్రీకి తెలియాలి. కన్యాదానం అని అంటే అమ్మ, మీరు ఒక వజ్రాలు వైడూర్యాలు డబ్బులు ఆస్తులు అంతస్తులు వీ కెన్ డబుల్ ఇట్, ఏదైనా చేయవచ్చు. ఒక స్త్రీ
కన్యాదానం చేసిన తర్వాత దానికి రీప్లేస్ చేయలేము. అవును, కన్యని అపచెప్తాం, చెప్తాం సౌభాగ్యం సంసారం అన్నీ చేసి మళ్ళీ వచ్చేసి నా బిడ్డని నీవు మహాపతివత అని చెప్పగలవా? చెప్పలేదు. అందుకే కన్యాదానం విలువైనది. ఇక్కడ అన్ని దానాల్లో కల్లా అది గొప్పది. ఒక స్త్రీ విషయంలోనే జరిగింది అది. తండ్రికి చాలా వరం అంట కదా, చాలా వరం కన్యాదానం చేయడానికి. అమ్మ ఆ తండ్రి కూడా కారణం కూడా ఉండాలి, అందరి వల్ల కాదు. ఈ రోజులో చూడండి, ఆ తండ్రి ఎంత ఇష్టంగా కన్యాదానం చేస్తే ఆ కడుపులో తంతున్నారు ఈ కాలతో మహానుభావులు. చాలా తప్పు కదా సొసైటీ. ఒక ఆడపిల్లని శిక్షించే అర్హత ఎవడిచ్చాడమ్మా? ఆ తల్లి తండ్రుల బాధని మరి రేపటి రోజు నీవు కన్నా నీ పిల్లలందరికీ చూపించాడా? అత్తని ఎందుకే అంటారు? నీవు అత్తని గౌరవించకపోతే నిన్ను ఎందుకు అత్త గౌరవిస్తుంది? నీకంటే ముందు సంసారం చేసింది ఆ ఇంట్లో, నీకంటే 5-6 మందిని పిల్లల్ని కన్నది ఆ ఇంట్లో. నీ అమ్మని నీ నాన్నని ఎంతసేపు మా అమ్మ మా నాన్న అంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది ఆడవాళ్ళకి ప్రశ్న. ఆడవాళ్ళ ప్రశ్న చాలా ముఖ్యమైంది. మగవాడు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, వచ్చిన ఆ భార్యని ఒక కాజుతో చూసుకోవాలి సమానంగా. ఎక్కడ నా భార్య హట్ అవుతుందో, ఎక్కడ అన్ని మర్యాదలు చేయగలగాలి. అమ్మని నెత్తిలో పెట్టుకోవాలని రాసలేదు ఎక్కడ. భార్యని నెత్తిలో పెట్టుకొని అమ్మని నెత్తిలో పెట్టుకో, అది విలువ. ఎవరికి ఇవ్వాల్సిన వలవ విలువ వాళ్ళకి ఇవ్వాలి. ఈవిడ వదిలిపెట్టిన ఆవిడంటూ ఆవిడ వదిలిపెట్టి ఈవిడంటే ఎందుకు శంకర ఈ మాటలు? భార్యని కోల్పోతావు అక్కడ, సంసారాన్ని కోల్పోతావు ఇక్కడ. ఎక్కడో అధికారులు వచ్చేసి నీ పంచాయతీలో కూర్చుంటారు, వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తారు ఈ వివరణ. ఇక్కడ ఒక భార్య ఒక భర్తని కోల్పోతలేదు, ఒక భర్త ఒక భార్యని కోల్పోతలేడు, ఒక భవిష్యత్తుని పిల్లలు కోల్పోతున్నారు. ఒక తరం భవిష్యత్తు పోతుంది. ఎలా? ఇప్పుడు గర్భం అయిపోతుంది పెళ్లి కాగానే, 6 నెలలకు అక్కడ లేని అచ్చట ముచ్చటలు, 9వ నెల బిడ్డను కొడుకు పుడతారుగా, అక్కడ మొదలైతే తల్లి. నేను అన్నిటిది ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ చెప్పేది కూడా ఏంటంటే, నీకు నీ భార్యని ఏదైనా అనే అధికారం ఉంది, నీ యొక్క భర్తని గొడవపడి రోడ్డు పైన మీరు ఇంత చేసినా అధికారం ఉంది, కానీ మీ ఇద్దరే సర్వస్వం అనుకొని అమాయకంగా ఎదురు చూసే ఆ పిల్లల్ని రోడ్డు మీద లాగిన వాళ్ళు నిజంగా శాపగ్రస్తుల తల్లి. తప్పు తప్పు. ఈరోజు నా దగ్గరకు వచ్చిన దాంట్లో అమ్మా, మీరు ఎంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు? ఏడు నీ పెనిమిటి అంటే 3 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. ఇప్పుడు ఎలా నువ్వు కూలీ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు ఆఫీస్లో చేస్తున్నా, ఈయనేం చేస్తున్నాడు? మా అమ్మ దగ్గరే ఉంటున్నాం. ఆ పాపం పరమాత్మను వదిలి తల్లిదండ్రులు విడిపోయి పిల్లల్ని బాధ పెట్టుకుంటారు. ఆ భవిష్యత్తుని నీవు పాడు చేసే అధికారం నీకు లేదమ్మా. అవును, నీకు లేదు. నీకు ఒకవేళ శారీరక పైశాచికత్వం ఉంటే శారీరకంగా ముందుకు వెళ్ళు. ఎందుకు ఆ గుర్తులు జ్ఞాపకాలు, ఆ యొక్క అమాయకమైన జీవితాలు రాయడం అక్కడ కదా మానవులు తప్పు చేస్తుంది. ఆయనకి ఏం నేర్పించినట్టు నీ పిల్లలకి నీవు, వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి ఏం నేర్పించినట్టు నీ పిల్లలకి నీవు. నీ పిల్లలు నిన్ను అడగరా నా తండ్రి ఇక్కడ నా తల్లి ఇక్కడ అని, ఊర్లో అడగరా స్కూల్లో అడగరా మంచిలో అడగరా, అప్పుడు ఆ బిడ్డ ఎంత బాధపడతారు, చాలా బాధపడతారు అసలు. ఆ బాధని ఎవరు తీర్చలేరు కూడా. చాలా సెన్స్ అమ్మా, చాలా సెన్స్. దానికి శరీరానికి సంబంధం లేదు. 3 నెలలు 6 నెలలు ఉన్న ఈ పిల్లల్ని కంగారో కేరని ఇలా పెడతారు హాస్పిటల్లలో. ఈ గుండె చప్పుడంత విలువైన తల్లి. అలాంటి వాళ్ళని ఎవరమ్మా దూరం చేయడానికి? ఎవడిచ్చాడు అధికారం? అందుకే కదా మహానీయుడు ముఖంటి 3 కన్నులు ఇంకా తెరవట్లేడు. తెరిస్తే ఏమైపోతుందో ఈ ఆవేశం అని. అంతే, అలా చేయకూడదు. అది నేర్చుకోవాలమ్మా. తల్లిదండ్రులు తప్పు చేయకూడదు. మీరన్న ఈ పతివత లక్షణాల్లో 4 కంట్రోల్ ఉండాలి. పతివత ఎలా ఉండాలి అన్న గురువు గారు అన్న అత్తని ఒక మాట అనేస్తున్నారే, మామని ఒక మాట అనేస్తున్నారే, ఈ అల్లుడు కూడా ఈ అత్తని మామని అనేస్తున్నాడే. చులకన ఒక ఫ్యామిలీ చులకన అలా చేయకూడదు. అసలు చులకన జరగనే జరగకూడదు అమ్మా. ఇక్కడ భార్య భర్త వీళ్ళంటూ బాగుండాలి. అలా కోరుకోనికే మా యొక్క ఈ రక్తపు మాంసపు ముద్దలు మేము ఏం చేయాలని ఇస్తాం నాన్న అని చూడండి. ఆ కుటుంబం విడిపోతుంది. ఏ పోరా పో, గొడవ చేయి, 10 మందిని వేసుకుందాం, పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ పెట్టేస్తాం అని ఎవరైతే అంటున్నారో తల్లి, వాళ్ళ కుటుంబమే రోడ్డు ఉంది ఈరోజు. అదే ఇల్లాలు, అదే ఇల్లు, అదే సంసారం. ఇప్పుడు మన లోకంలో ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఏమా ఒక మాట అంటే ఏమైతుంది, నీ పెనిమిటి, కష్టపడి వస్తాడు మగవాడు అంటే ఈమె, వామ్మో ఎందుకు వచ్చిన పంచాయతీ, ఈయన తను బాగుందామని ధైర్యం, భయం భయం అది అలవాటైతుంది. రాను రాను, నీ పెనిమిటి నువ్వు పూర్తిగా అర్థమే చేసుకోవట్లేవు, అప్పుడే విడాకుల వరకు పోయావు తల్లి. ఎక్కడి శాసనం, ఎక్కడ గ్రంథాలు? చూడమ్మా, ఒకటి మాత్రం మనం ఈ శివరుద్ర సాధువు చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడు దొరుకుతాడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ దొరుకుతుంది, కానీ ఒక భార్యకి భర్త దొరకడు, భర్తకి భార్య దొరకదు తల్లి. అదే భవిష్యత్తు. ఎవరైనా దొరుకుతారమ్మా, పైసలు పెడితే వచ్చేటం లేరా? ఒక రోజుకి ఎవరు రారా? కదా సంసారం రాదు. వచ్చిన సౌభాగ్యవతిని లక్ష్మీ స్వరూపంగా చూడాల్సింది వదిలి
నీ ఇష్టం ఉన్నట్టు పైశాచికంగా చేసి నువ్వు రోడ్డున పడి, ఆవిడ రోడ్డున పడి ఏం సాధించావమ్మా? ఈ రోజు ఏం సాధించాం? ఏమీ లేదు. రోడ్డు పాలు చేసుకో, రోడ్డు పాలు చేసుకోవడం. ఇప్పుడు చూడండి, దానికోసం కొన్ని యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఎన్ని కోట్లని, లాయర్లని, పోలీసులని, అదొక పెద్ద వ్యవస్థ అయిపోయింది. వ్యవస్థ అయిపోయింది స్వామి. ఇంకొకటి, మీ దగ్గరికి ఎవరన్నా మీ దగ్గర కంటే సలహాలకు కావచ్చు, మీ భక్తులు కావచ్చు, ఇప్పుడున్న చూస్తే చేతబళ్ళు అంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గరికి? చేతబళ్ళు చేసిన వాడి యొక్క ఈఫులు పలగొడతా నేను, వచ్చిన వాడిని రక్షిస్తా నేను. ఎక్కువ శాతంగా పేరు సంపాదించింది దాంట్లోనే. నా దగ్గరికి వస్తారు నిజంగా ఉంటాయంటారు శాసన గ్రంథాల్లో. చేతబడులకు విలువ లేకపోతే మరి మంచి చెడేలా తెలుస్తుంది మరి. అసలు ఎందుకోసం చేస్తారు స్వామి? వైశాచికత్వం అంటాము, బలహీనతలు ఉంటాం. సీక్రెట్ ఈజ్ అ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ అ సీక్రెట్ ఇఫ్ యూ రిలీజ్ అండ్ ఇఫ్ యూ రిలీవ్ ఇట్ నువ్వు దానికి సీక్రెట్ అవుతావు. ఇక్కడ జరుగుతుంది అదే. నీ కుటుంబ విషయాలు నీ అత్త నీ మామూలు నీ ఫెనిమిటితో మాట్లాడుకోకుండా పక్కనున్న ఆంటీతో మాట్లాడితే మరి ఆంటీ ఊరంతా అంట పెట్టేస్తుంది మంట. ఇలా వచ్చింది కదా వెన్నుపోటు. నీ స్నేహితురాలు ఎక్కడో లండన్లో ఉంటే ఇక్కడ నీ ఫెనిమిటిని జోడించాల్సిన అవసరం ఏంది? వీడియో కాల్ బాగున్నాము అంటే సరిపోద్దిగా. ఇంట్లో నువ్వు వేసే ఆ పచ్చడి ఎంత మోతాదులో ఉంది కూడా కలిపి చూపెడుతున్నారు ఇక్కడ. ఎందుకు నీ యొక్క గోప్యతని చూపిస్తున్నావు బయటికి? సీక్రెట్గా ఎందుకు నీ సంసార జీవితాన్ని చేసుకోవట్లేవు? ఒకప్పుడు 10 మంది ఉండే అమ్మ కుటుంబాల్లో, మనకు భయం అనేది ఉంటుండే. ఇప్పుడు లేదు ఇక్కడ. ఒకప్పుడు అమ్మ కూడా కొట్టినా మనకి చాలా చాలా భయం అయ్యి ప్రేమ వచ్చేది. ఇక్కడ దెబ్బకి భయపడతలేరు ఎవరు కూడా. అవును, అసలు భయపడతలేరు. ఇక్కడ దెబ్బకి విలువ లేదు. ఇక్కడ మనసుకు మాత్రమే విలువ. ఆ మనసుని కదిలించే తరుణం కావాలి అంటున్నా నేను. ఆ తరుణం ఎవరు వస్తారు తల్లి? ఓపికగా, నిమ్మలంగా, ఇంకొక ప్రశాంతంగా వాతావరణం క్రియేట్ చేయాలి. హడావిడి లైఫ్లో మీరన్నా ఈ చేతబడ్డలకి ఛాన్స్ ఎందుకు వస్తుందంటే ఆయన నా మాట వినాలి. ఏమని వినాలి? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది నేను రిటర్న్ పంపిస్తాను. ఏమని వినాలి అమ్మని పెనిమిట్ అంటే జీతం తీసుకొచ్చేయాలి, అక్కడ పెట్టేయాలి, నేను కంట్రోల్ చేయాలి. ఒక పాయింట్, మా అత్త కనీసం నన్ను ఇట్లా చూడొద్దు, కన్నీసూపు కూడా తేడా చూడొద్దు. అలా వాళ్ళని తిడతా, అమ్మా ఈరోజు నీవు కోడలు కదా అని అడిగితే అవును స్వామి అంటారు. నీ అత్త కూడా ఒకప్పుడు కోడలే అని అన్న. ఒకవేళ నీ అత్త వాళ్ళ అత్త గురించి ఇలా చెప్తే, ఈరోజు నీకు ఇలా ఉండకపోయేదని చెప్తే సిగ్గుతో తలదించుకుంటారు చాలామంది. స్వామి కొంచెం రఫ్గా మాట్లాడుతుండేందని. నేను అనేది ఏంటంటే అమ్మా, నీ అత్త నీ పెనిమిటి గురించి లేదా నీ భార్య కుటుంబం గురించి చెప్పే స్థితిని తేకూడదు. అది నీ కుటుంబం. నా దగ్గరికి వచ్చి నువ్వు అడగాల్సింది ఏంటంటే అమ్మా, అమ్మా వ్యాపారం ఎలా ముందుకు వెళ్ళాలి, మేము కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి, ఏదైనా పని చేయొచ్చా చేయకూడదు ఇది కానీ. వీళ్ళు అడిగే దాంట్లో మా అత్త నన్ను చూడొద్దు, వీళ్ళని చూడకూడదు అని చెప్పి చేసిన దాంట్లో నష్టం ఏం జరుగుతుందంటే అమ్మా, ఇక్కడ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను కొంతమందిని వెనక్కి పంపితే ఆ విషయాల్లో చేస్తామని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెన్నుపోట్లు చేస్తాము. వెన్నుపోటు కాదు, ఇప్పుడు అత్త గురించి వచ్చిందిగా, ఆ సరే మీ అత్త పని చేస్తా అని మాట్లాడుకొని క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మేము ఆజన్మ శివ భక్తులము కాబట్టి శివుడి నామస్మరణానికి ధర్మం అనే విషయం నేను మాట్లాడతాను. కానీ ఇలాంటి చేసేవాళ్ళు ఉండడం చేతనే అంతటా మీరు అన్నట్టు దానికి విలువ వచ్చింది. ఇక్కడ వాళ్ళు చేస్తారు, నిజంగా నాశనం కూడా చేస్తున్నారు. అంటే స్వామి, ఇది చేతబడి అనేది ఎక్కువైపోయి అంటే అదేమంటారు, తెలుసుకోలేకపోతే ఇప్పుడు కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు పట్టించుకోరు, ఇది ఉండదు అని తేలిగ్గా తీసి పారేస్తారు. అలాంటి వాళ్ళని కాపాడగలమా అసలు? అంటే ఎలా తెలుస్తుంది? అంటే స్థితిగతుల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. మనిషి ఉద్యోగాలు కోల్పోయి ఒంటరితనంగా ఉండి మానసికంగా ఒత్తిడిలో ఉండి సూసైడ్ చేసుకోవాలని అనిపించడాలు, ఒంటరిగానే ఎవరితో మాట్లాడుకుంటాం, మధ్యాహ్నే సేవిస్తూ కూర్చోవడం, భార్య కనబడినా సరే ఆవిడని వ్యామోహంగా చూడడం అనేది ఉండదు, ప్రేమగా చూడడం అనేది ఉండదు, శారీరకంగా పోవాలని ఉండకుండా ఒంటరితనాన్ని అలవయ్యేటబడిన వాళ్ళు, వారిపై పైశాచికత్వంగా ఒక పరీక్ష జరిగిందని అర్థం. రెండవ అర్థం ఏంటంటే, అలా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది శరీరంలో ఒక అబ్నార్మాలిటీ వచ్చిందని, ఎవరో నన్ను ఆధిపత్యంగా చేస్తున్నారని. ఇక్కడ చాలామందికి తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఎవరి వల్ల అది జరుగుతుంది తెలుసా అమ్మా? నీ ఇంటి వ్యక్తి చేస్తేనే జరుగుతుంది, వేరే వాడు చేస్తే జరగదు. బ్లడ్ రిలేషన్ వాళ్ళు చేస్తేనే, బ్లడ్ రిలేషన్ చేస్తేనే ఇవి జరుగుతాయి, తప్పితే వేరే ఎవరు చేస్తే జరగదు. బయట నుంచి చేస్తే ఎవరు జరగదు. ఎందుకు జరుగుతుందమ్మా? నీ ఇంటి ఇలా వెళ్ళి నిద్రపోతుందా మరి? నీ కులదేవుడు నిద్రపోతున్నాడా? మహానీయుడు ముక్కంటి నిద్రపోతున్నాడా మరి? వీళ్ళందరూ ఉండగా ఎవడో ఒకడు వస్తాడా? నీ ఇంట్లో వాడు చేస్తే ఏమి చేయలేడు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు తల్లి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈశ్వరుడు కాపాడతాడు? ఎందుకు కాపాడతాడు? నీ ఇంట్లోనే చేస్తున్నారుగా. బయటవాడు చేస్తే ఇసురుతాడు త్రిశూలాన్ని. పులి మీదే కూర్చున్నాడుగా నా తండ్రి అంటే వీరుడనే అర్థముగా. మరి మీరే కొట్లాడుకుంటే మరి నేనేమి న్యాయం చేయాలి? వస్తావా? నువ్వు కూడా తల్లి అవుతావు, తండ్రి ఉంటాడు. మీరు మీ పిల్లలకి మంచి ప్రేమని అన్నీ అందించారు. నీ వచ్చిన కోడలు, నీ యొక్క కొడుకు బాగా సంసారం చేసి భయాన్ని పెట్టి ముందుకు పోతే మంచిదా? అదే కోడలు నిన్ను నీ కొడుకుని ఆట ఆడిస్తే మంచిదా?
ఇప్పుడు సంసారం చేస్తే మంచిది మంచిది. అయితే ఈ కోడలు ఇంకొక సపోర్ట్ తీసుకుంటున్నది ఇంటర్ సీక్రెట్లు కావాలని. ఇదే కదా బలహీనత. మరి నా తండ్రి చెప్పింది ఏంది, ఇక్కడ అత్తామామలు జస్టిఫికేషన్ ఎక్కడ చేస్తున్నారో చూడాలి, ఈ భర్త అన్ని వివరాల్లో బాగుంటుందా చూడాలి, అంటే నా భార్య ఒంటరితనం ఎందుకు ఫీల్ అవుతుందో చూడాలి, కొత్త ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ ప్రపంచం అలవాటు చేసేంత వరకు ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ చేయకుండా జస్ట్ సింపుల్గా వాట్సాప్లో లంచ్ ఫోటో పెట్టేస్తే, డిన్నర్ ఫోటో పెట్టేస్తే ఆడపిల్ల సాటిస్ఫై కాదు తల్లి. యూ హ్యావ్ టు సెట్. నేను చెప్పేది కూడా ఇంకో విషయం ఏంటంటమ్మా, ఒకసారి నా కుటుంబం అంతా దగ్గర కూర్చొని తినాలి తల్లి, ఒక రోజన్న భోజనం అందరం వేసుకొని కూర్చొని ఆ కూర పప్పు మిగతా అన్ని వేసుకొని కొట్లాడుకోవాలి కావాలంటే, ఒకరి మీద ఒకరు వేసుకోవాలి. కానీ ఇంట్లో కూర్చున్న తరుణం చాలా బలమైనది, ఎక్కడో కూర్చొని తిని ఒంటరితనంగా ఉంటే ఆ మధురమైన ఆ యొక్క శక్తి కోల్పోతున్నాం. అదే కదమ్మా డివైన్ పవర్, శక్తియుక్తులను అక్కడి నుంచి కోల్పోతున్నాం. వేరు చేసి పాలించడం, ఇంట్లో ఉండి కొట్లాడుకొని తిన్నా, ఇంట్లో అందరు కూర్చొని తిన్నా కూడా ఎంత మధురంగా ఉంటుంది ఆ అమ్మాయినా తల్లి అయినా ఇంకా ఎవరైనా సరే తల్లి. ఆ తరుణం చాలా ముఖ్యమైనదమ్మా, ఆ తరుణాన్ని కోల్పోతున్నాం మనం, అది కోల్పోకూడదు. మళ్ళీ భార్య పెట్టిన ఆ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఖచ్చితంగా భర్త తినాలి, లేకపోతే నీకు అటాచ్మెంట్ ప్రేమ ఎలా వస్తుంది? నా భార్య ఏది చేసింది, ఇష్టంతో ఉండుతుంది, చికెన్ మటన్ ఇష్టం ఉంటే అమ్మా నీ పని పెట్టి చెప్తే నువ్వు ఎంత ఇష్టంగా ఉండుతావు ఆలోచించి. గ్రంథాల్లో ఇంకోటి రాసింది నీకు అది చెప్పాలి, ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యలో కలయిక ఎలా ఉంటుందంటేమ్మా, అత్యంత రుచికరమైన భోజనం, అత్యంత విలువైన సమయం, అత్యంత ఖరీదైన మాట, మూడున్నాయి ఇక్కడ. మీరు అన్న పతిపతుల్లో ఇది కూడా చెందుతుంది. ఒక భర్తకి ఏదైనా ఇష్టమైన వంటకం, ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నప్పుడు అడిగారు అనుకోండి, ఇది వండి పెట్టండి అంటే తింటే, ఇప్పుడు ఈ స్త్రీ ఆయన చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ప్రిపరేషన్స్, ఆయనకి సాయంత్రం వస్తా అన్నాడు ఎనిమిటి అని ఎన్ని ఊహించుకొని ఉంటుంది, అంటే ప్రతిసారి నిన్నే గుర్తు చేసుకొని ఇలా తింటాడు అలా తింటాడు ఇలా ఇలాన్నీ ఊహించుకొని ఉండదు. అంటే అత్యంత రుచికరమైన భోజనం ఆవిడ ఆయన గురించి ప్రిపేర్ చేసిందమ్మా. అదొక తరుణం అయితే నీ పెనిమిటి సాయంత్రం వచ్చి భోజనం చేస్తాడు, చేస్తూ కూర్చున్న ఆ తరుణం చాలా నేను చెప్పిన ఖరీదైనదని చెప్పాను. ఒక మనిషి భోజనం చేసేటప్పుడు ఒక జ్ఞానేంద్రియాలు తప్పితే అమ్మ పక్కన ఎవడైనా ఇట్లా గన్ను పెట్టినా కూడా పనిచేయదు. ఆకలి నన్ను సుఖంగా తిననీయవా అంటారుగా, తినేటప్పుడు కూడా నీది ఉంటుందా అంటారుగా, ఇది ఆ 10 నిమిషాల ప్రశాంతత చాలా ముఖ్యమైనది. ఆ భోజనం చేస్తూ 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 ఏం ఆలోచిస్తాడు, ఫోన్లు వచ్చినా పక్కన పెడతాడు, ఎవరైనా అప్పుల్లో వచ్చినా పక్కన పెడతాడు, గొడవ వచ్చినా పక్కన పెడతాడు, కనీసం తినాలి అని ఒక ఏకరాగ్రతతో చాలా సుఖంగా ఆ రుచిని అనుభవిస్తాడు. ఇది తింటారు. అయితే ఇక్కడ ఇంకో మరమ్మత్తు ఏంటంటే, నా పెనిమిటి అంత ఇష్టంగా అంత సుఖంగా తిన్న సుఖం నాకు కావాలి అని అదే కంచంలో భార్య తింటుంది. ఆ కంచానికి అర్థం అది అంతే. శాసన గ్రంథాల్లో మొగుడు తిన్న ప్లేట్లు తినాలి అని రాసి ఉన్నది వివరణ అది కాదు. నా భర్త పడ్డ ఆ సుఖం, నా భర్త ఆలోచించిన ఆ ఆనందం నాకు కొద్దిగా నన్న ఇవ్వండి, ఈ కంచం లేకపోతే ఆ సుఖం రాకపోయేదే కదా అని ఆ కంచాన్ని తినడం అలవాటు. అక్కడి నుంచి పెద్దలు రాసుకొచ్చారు విషయం, అప్పట్లో ఆకులు తినేవాళ్ళు కదా. ఆ తరుణం అత్యంత రుచికరమైన భోజనం, అత్యంత విలువైన సమయం ఏదంటే తల్లి, భర్త కోసం భార్య ఎదురు చూసేది, కడప మీద ఎలా కూర్చొని ఎదురు చూస్తుంది. ఈ రోజుల్లో లేవు తరుణాలు, ఒకప్పుడు వెనక్కి చూస్తే పెద్ద ఇల్లు ఎంతమంది ఉన్నా ఈయన సందర్భమే ముఖ్యమైనది, ఆమెకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నా ఈవిడ మాత్రం ఆయన గురించి ఎదురు చూస్తుంది కదా. ఆ యొక్క సమయం అమ్మ ఈ రోజుల్లో లేదు తల్లి. ఇంకోటి ఖరీదైనది ఏమిటి, భార్య కోసం తెచ్చే ఆ మోరెడు పువ్వులే. బాగా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు తెలుసుకోవాలి, మోరెడు పువ్వులే భర్త తీసుకొస్తే ఈవిడకి ఎక్కడ లేని స్వర్గం నుంచి ఏదో తెచ్చినంత ఆనందంగా తీసి పెట్టుకుంటుంది. ఈ మూడు ఖరీదైన విషయాలు ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుసుకుంటే తల్లి ధర్మాన్ని కాపాడిన వాడిని అవుతాను. మీరు ఇందాక మాట్లాడితే ఒక పాయింట్ అన్నారు స్వామి, ప్రతిదీ కూడా పబ్లిక్ చేయడం వల్లే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇన్స్టాలో ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు పెడుతున్నారు, ఏం తింటున్నా ఫోటోలు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, పిల్లల గురించి పెడుతున్నారు, వాళ్ళ గురించి పెడుతున్నారు. వీటన్నిటికీ అంటే అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా ఏమన్నా? ఇక్కడ పోకడాలు ఎక్కువైపోయాయి. సో వీఆర్ షోయింగ్ అవర్ ఇంటెన్షన్స్, ఎందుకు చూపించాలి? గొప్పలు అంటారా? గొప్పలేవి, పోకడాలు అంటే గొప్పలే, చూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే నీ దగ్గర డబ్బు ఉండవచ్చు, నువ్వు ఎంజాయ్మెంట్కు పెట్టుకుంటున్నావు, ఎంజాయ్మెంట్కు వెళ్ళేది నీ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కాదు కదా. ఫోటో నువ్వు పబ్లిష్ చేస్తున్నావు అంటే నీ యొక్క విలువలు చూపించుకుంటున్నావు, అది గొప్పే. ఎందుకంటే నీ విలువలన్నీ నువ్వు చెప్పుకోవడం చాలా మంచి తరుణం, కానీ అవతల వ్యక్తి స్వీకరణ బాగలేదు. ఇక్కడ కుళ్ళు కుతంత్రాలు, వీడు అమెరికా పోయిండా, ఫ్లైట్లో ఫోటో పెట్టాడా, భార్య ఉంది, బాగా నవ్వుకుంటున్నారు ఇద్దరు, ఈ వివరణ అవతల వ్యక్తిని మనల్ని చూసి చాలా ఇబ్బందులు. నేనే అంటే పూర్వం అమ్మ నా తల్లి నువ్వు అడిగిన ప్రశ్నలో పెద్ద మనుషులు ఏం చేసేవారు అంటే, అలా రాగానే మనకి ఉప్పు పెట్టి
నల్ల ఒక కాటుగా పెట్టి పూ ఇట్లా దిష్టి తీసేవాళ్ళు. ఇదంతా నెగిటివిటీ. ఇలా చేసేది లేదు ఈ రోజుల్లో. నువ్వు ఎందుకు చూపించుకోవాలి, ఎందుకు సమస్య తెచ్చుకోవాలి? అవతల షాపింగ్ చేస్తున్నారు, షాపింగ్ చేసేసి పెడుతున్నారు. నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్సెల్ లేకపోతే మీడియమా పెడుతున్నారు, ఇన్ని అవసరాలు లేవు కదా, చేసుకో. అవతల వ్యక్తికి అవకాశాలు మనమే ఇస్తున్నాం తల్లి, ముమ్మాటి కదే అమ్మా. దానికి రుజువులు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు చెప్పకూడదు అలాగా. నారదులు అంతటి వాడిగే దేవతలకి గొడవలు పెడుతున్నాడు నా తల్లి. లోకంలో పైన తప్పలేదు, ఇక్కడ లేరంటారా? ఇక్కడ ఎంత అంటారా? దైవ కార్యక్రమం. కరెక్ట్. లాస్ట్ అండ్ ఒక ఫైనల్ ప్రశ్న స్వామి. గ్రహాల వల్ల మనుషుల జీవితాలు మారుతాయి అని అనడంలో ఎంత నిజం ఉంది స్వామి? అంటే వాళ్ళ గ్రహాలు, వాళ్ళ నక్షత్రాలు ఇలాంటివన్నీ కూడా చూసుకోవడం వల్ల వాళ్ళ జీవితం అనేది ఇలా కొనసాగుతుంది అని ముందే నిర్ణయించబడుతుందా, లేదా మారే గ్రహాలు నక్షత్రాల వల్ల వాళ్ళ జీవితం మారుతుందా? శాసన గ్రంథాల గురించి మాట్లాడుకోవాల్సిన సమయం. గ్రహాలు 9 అమ్మా. మనం శుక్రగ్రహం నుంచి బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, రాహు ఇట్లా కేతు అని మాట్లాడతాం. అయితే గ్రహాల అధిపతి ఎవరు? శివుడు. అతల వితల సుతల మహాతల పాతాల రసాతల అని ఇట్లా 7 లోకాలు భూమండలంలో ఉన్నాయి. అంటే కిందికి ఉన్న లోకాలు ఇవి. పైన మనం అనుకున్నది స్వర్గలోకం, మాయాలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, తర్వాత మీరన్న ఈ వెండి లోకం. 7 లోకాలు. ఈ 7 లోకాలని, కిందున్న 7 లోకాలని, 14 లోకాలని, మరియు ఈ 14 లోకాలని చుట్టూరుగా తిరుగుతున్న ఈ గ్రహాలని శాసించేవాడు మహాముఖంటి. కాబట్టి ఏంటంటే అమ్మా, ముక్కంటి రాసిన తర్వాతే ఈ జన్మ నీకు వచ్చింది, లేకపోతే నీకు జన్మ రాదు. ఈ గ్రహాల వల్ల మనకేమొస్తుందంటే అమ్మా, గురుస్థానాన్ని కనిపెట్టలేని వాడివి ఏ గ్రహాన్ని నమ్మగలవు? నీ గురువు చెప్పిన మాట వినాలి అని అంటే నీ యొక్క చుట్టుపక్కల వాతావరణం బాగలేదు. ఒక గ్రహం వచ్చేసి నువ్వు ఉదాహరణకి ఈ గ్రహం ఈ యొక్క జాతక బలంలో ఉందనుకో తల్లి, ఈ జాతక బలం అనేది నువ్వు వినగలిగితేనే పాజిటివ్. ఎంతమంది విద్యాబుద్ధులను అందించిన తర్వాత అదే పాటిస్తున్నారు, పాటించట్లేదు కదా. గ్రహాల ప్రభావం ఎవరి మీద పడుతుందంటే అమ్మ, బలహీన శరీరాల మీద పడుతుంది, కానీ భగవంతుణ్ణి నమ్మిన వాడి మీద పడదు. మీరు బాగా గమనించాల్సిన ప్రశ్న. 9 గ్రహాలు ఉన్నాయమ్మా, అందులో ఒకటిప్పుడు మనకు చంద్రగ్రహణం ఒకటి, సూర్యగ్రహణం జరుగుతుంది. చెడు గ్రహణాలు అనే ప్రచారంలో ఉంది. మీకు తెలుసా తల్లి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం రోజు శివుడికి నైవేద్యం పెడితే 7 జన్మల పుణ్యం. గుళ్ళు మూసేస్తారు, శివుడిని మూసేయరు కదా. శివుడిని మూసేవాడు ఎవరు లేరు తల్లి. శివాలయాలు మూసే ధైర్యం చేయరు. ఆయనని మూసేస్తే మరి ఆయన పని చేయడు. శివుడిని మూసే అంత బ్రాహ్మణులు ముయ్యరు ఎవరు కూడా. లోపల ఒకవేళ పెద్ద గేటు మూసేసిన లోపల చిన్న గేటు ఓపెన్ చేసి పెట్టుకుంటారు. గర్భగుడి తండ్రిని ఎప్పుడు ముయ్యడం. ఇది అడిగారు కాబట్టి చాలా మంచి ప్రశ్న. శివుడిని అసలు పూజించకూడదని శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది. శివలింగాన్ని పూజిస్తారు. లింగాన్ని ఎవరు పూజిస్తారు ఇక్కడ? నువ్వు పూజించగలవా ఎవరు లింగానన్న? నేను పూజించలేను కదా, శివుడు ఇచ్చింది కూడా దానికే. నన్ను పూజించకండి మీరు, జస్ట్ నేనున్నాను. నా యొక్క కార్యకలాపాలు పంచభూతాల పైన, సృష్టి లయాకారకుడని కాబట్టి సృష్టిని లయని కలుపుతూ మీ యొక్క జీవితాన్ని మార్చే ప్రక్రియలో సృష్టి నుంచి వచ్చే ప్రమాదాలని ఆపడానికి నేను కూర్చొని ఉన్నా. దానికి నేను కలియుగంలో ప్రత్యక్షంగా ఒక దేవుడిని పెట్టేసి ఉన్నాను, వెంకటేశ్వరుడు. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాముడు, శ్రీకృష్ణుల్ని పెట్టి ఉంచాను. కాబట్టి వారి పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను వారిపై వస్తున్న విపత్తులని ఆపడానికి నేను కూర్చొని ఉన్నాను. నా లింగాన్ని మీరు ఒక ముక్కేసేసి వెళ్ళండి. ఇక్కడ శివలింగానికి అభిషేకాలు, పూజలు, పురస్కారాలు, దండలు, యాత్రలు, మహాయాత్రలు చేస్తూ తండ్రి యొక్క కేశాలను చాలా ఇబ్బంది పెడుతున్నాం. నీవు పూజ చేసినప్పుడల్లా ఆయన కళ్ళు తెరవాలి, పూజ చేసినప్పుడల్లా కళ్ళు తెరవాలి. ఆయన మరి ఎలా కళ్ళు మూసుకొని భూమండలాన్ని చూడాలి కదా తండ్రికి. ఇది ఇష్టమే పూజ, కానీ ఎంతసేపు రుద్దుతావమ్మా విభూది పెట్టి? నువ్వు వృద్ధగారే ఇంకోటి వచ్చి రుద్దుతాడు. ఏ వృద్ధుడు ఇది? ధర్మరక్షణలో పరమాత్ముడి యాజ్ఞ ఓం నమ శివాయ అంటే పంచభూతాలని తెలుసుకున్నాం చాలు కదా నా తల్లి. అందుకనే పూజా విధానంలో కూడా మనం చాలా మార్పులు తేవాలి. విష్ణువుకి అలంకరించండి, రాసింది చాలా ఇష్టంగా అలంకరించుకుంటాడు ఆయన, చేసుకుంటాడు ఆయన, రాసింది ఇచ్చాడు. అవన్నీ ఇష్టం లేదు నా తండ్రి, విభూతి ధారకుడు తల్లి. శ్మశానంలో నే కూర్చున్నాడు, ఏం ఆశ ఉందని ఆయనకి చెప్పమ్మా. కానీ పిలిస్తేనే పలికే దైవం, నమ్మిన వెంటనే ఉన్న దైవం ఎవరంటే ఆ పరమేశ్వరుడే. పరమేశ్వర ఆయన ఇచ్చాడనుకో అమ్మ ఒక మాట, వెనక ఏమీ జరగదు. పశుపతి ప్రతి పౌర్ణమి రోజు మాకు కనబడినప్పుడు కలలో ఏమొస్తుంది తెలుసా అమ్మ మాట, నీవు చేసిన ధర్మ కార్యక్రమాలు మాత్రమే నాకు చెప్పు, అంతే మాట. అంతే, అంతకు మించి వేరే ప్రశ్న అడగనీయడు, చెప్పాడు. ఒక ఆకారంలో కనబడి అడిగి కనిపిస్తాడా పౌర్ణమి రోజు వినబడే ఒక ఆకాశవాణి,
ఏమి పనులు చేశారు మీరు? ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమి రోజు మహాముఖంటితో మేము మాట్లాడతాము, ఒక మాట సందేశాన్ని అందిస్తాడు. ఆ వివరణ అడిగేది కూడా ప్రత్యక్షంగా కనపడలేడు, ఒక ఆకాశవాణి వినబడుతుంది సాధువులకి. ఆకాశంలో కనిపిస్తారు. ఆకాశవాణి అని అంటే నా తల్లి ఇప్పుడు నేను అరుస్తున్నాను వింటలేవా, ఇది కూడా ఆకాశవాణి, మిమ్మల్ని నన్ను కలుపుతుంది ఒక వాయిస్ కాదా, ఇది ఆకాశవాణి. ఆకాశం అంటే ఆకాశం నుంచి వచ్చేది కాదు, అంటే మీకు ఆ వాయిస్, ఆ పరమేశ్వర వాయిస్, ఆ వాయిస్ ఒక తరుణానికి వినబడుతుంది. ఏ గొప్ప కార్యక్రమాలు చేసావు నీవు చెప్పు, సాధు లక్షణాన్ని ఎత్తుకొని శివరుద్ర అనే నామాన్ని తీసుకొని అని అంటాడు కదా, అప్పుడు చేసే పుణ్యాలు చెప్పాలి. అస్తు అని వెళ్తాడు. అందులో తప్పు జరిగింది అని అంటే ఆ పౌర్ణమికి పరమాత్ముడు మనకు ఆజ్ఞ ఇయ్యాడు. అంటే ఈ జన్మ, ఈ యొక్క శరీరం అనేది అంత స్పష్టంగా పోవాలి తల్లి. మీరు అన్నారుగా కొంతమంది కనబడతారంట కదా స్వామి గురువులు, కొంతమంది దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు అంటాము. ఏ దేవుడు ఎక్కడ ప్రత్యక్షంగా కనబడదు, ఒక వివరణ ఇస్తాడు. ఎద్దు రూపాన్ని కనబడతాడు, ఒక సమయానికి వచ్చినప్పుడు నంది రూపంలో కనబడతాడు, ఒక సమయం వచ్చినప్పుడు ఒక ముసలితనం రూపంలో కనబడతాడు, ఒక సమయం వచ్చినప్పుడు ఆయన కూడా బుల్లెట్ మీదనే ఒక వివరణ పోయినట్టు ఒక మనిషి వచ్చేసి స్వామి అటెళ్ళకండి గొడవ అంటారు. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఈయన శివుడు కాదు, అది పాటించే తెలుసుకోవడమే మన ధర్మం. నీ పక్కన స్నేహితుడు ఉంటాడు, ఆ సమయానికి ఆ వాకు పలికించడమే ధర్మం. అంటే ఆయన శివుడే చేయాలి, ఆయన శివుడే అని అనుకోకూడదు. వెళ్ళడమే అనుకుంది దేవుడు అని అంటారు కదా, తప్పది, దేవుడు పలికించిన వాక్ అది. నీకు అందించలేకపోతుండేమో ఆయనకు అందించి నీకు చెప్పగలుగుతాడు. ప్రమాదం ఉంది బిడ్డ అని చెప్తారు. ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఉందమ్మా, ఎక్కడో యూట్యూబ్లో పెట్టింటే ఇక్కడ చూస్తున్నాం. పెద్దలు ఇంత ముందుకు ఏం చెప్పేవాళ్ళు తెలుసా, బిడ్డ పొలిమేరలో బాగాలేదంట, ఏదో వర్షాలు వచ్చి అక్కడ అడ్డుందంట అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు తెలుసా అమ్మా నీకు? ఆ ఊర్లో నుంచి ఒక ఆకాశవాణి వచ్చేది. ఎట్లా వచ్చేది ఆకాశవాణి అంటే, అప్పట్లో చూడమ్మా జంతువులు, తర్వాత ఈ మన సృష్టికి సంబంధించినవన్నీ వీళ్ళకి వివరణ ఇచ్చేది. ఆకాశం నీలి రంగులో మారిపోతే వీళ్ళు కనిపెట్టేసేవాళ్ళు, ఈ సమయం వర్షం పడుతుంది, ఈ సమయం ఇదా అవుతుంది అని. ఇలాంటి ఈ రోజు తగ్గిపోయింది శక్తి, శక్తి జ్ఞానం అనేది మనకి ఒరిగిపోయింది ఈ రోజు. అలా పరమాత్ముడి ఆజ్ఞకి ధర్మమే అప్పచెప్పాలి అంటున్నా. శివుడు ఒక శరీరాన్ని అంత సులభంగా ఎంచుకోడు తల్లి. శివమాల వేసామంటే ఇక నువ్వు శివుడి అణువులో పోయినట్టే, శివుడి విషయంలో ఒక రుద్రాక్ష వేసామంటే ఇక శివుడి ఆజ్ఞకు పోయినట్టే నువ్వు. శివుడి ఆజ్ఞ అయిపోవాలంటే నేను బాగా తాగేస్తున్నా తిరిగేస్తున్నట్టు అది నీ కర్మ, నీవు అనుభవించు. మంచిగా చూస్తే కనబడతాడు కదా ముంగటి వాడు మహానీయుడా మహాముఖ్యంటా లేకపోతే ముత్యమా, ఇది వదిలిపెట్టేసేసి ప్రతి ఒడిని పశువులాగా చూస్తా అంటే తప్పు, నీట్ ఇఫెక్ట్ అది. మీతో మాట్లాడుతుంటే ఒక ప్రశ్నకి ఇంకొక ప్రశ్న యాడ్ అవుతున్నాయి. చాలా పెద్ద కావాలి. అసలు కలియుగం అంతమైపోతుంది అన్న మాటలు ఎంతవరకు నిజం? కష్టమే, ఒక మానవ జన్మ అనేది అంతం. ఇప్పుడు చాలా మంచి బ్రహ్మైన ప్రశ్న అడిగారు. స్వర్ణయుగం దేవతలది మొదట, అవును, తర్వాత వెండి యుగం, ఆ తర్వాత రాగి ఇత్తడి యుగం అనాలి. అంటే పోల్చుకునే వివరణ చెప్తున్నా. ఇప్పుడు మనం ఉన్నది అక్షరాల ఇనుముతో పోల్చుకున్న యుగం. అయితే స్వర్ణయుగంలో అంత మంచి ఎక్కడ చూడు, ధర్మం నాలుగు పాదాల మీద ఉంటుంది. ఈ వెండి దాంట్లో ఏంటంటే 90% మంచి వాళ్ళు ఉండి ఒక 10% అక్కడక్కడ, తర్వాత ఇత్తడి అనేది 50-50 రేషియోలో వచ్చిన జీవితకాలం. ఇప్పుడు మనం ఇనుముతో ఎందుకు పోలుస్తున్నాం అంటే కొంచెం తుప్పు తుప్పు పట్టింది. అయితే ఇనుముకి ఎంతటి శక్తి ఉందంటే అమ్మా, ఆ ఇనుము నుంచి మళ్ళీ స్వర్ణయుగాన్ని తెచ్చుకునేంత శక్తి ఉంది మనకి. ఇక్కడ నీవు మారిపోయి, ధర్మం మారిపోయి, ఇల్లు సంసారం అందరూ మంచిగా అయిపోయి, పాజిటివ్గా ముందుకు పోయి, వైబ్రేషన్ తెచ్చుకొని అందరినీ మనవుల్లాగా చూసి నిజమైన ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి సహాయానికి ముందుకు వస్తే మరి ఆ స్వర్ణయుగం వచ్చేసినట్టే కదా, రామరాజ్యం వచ్చేసినట్టే కదా. ఇప్పుడు ఆ యుగం లేదు, ఇక్కడ ఆ తుప్పు పట్టిన దాన్ని భూమిలోకి తొక్కేస్తున్నాం మనం. కాబట్టి ఏంటంటే మీరు అన్నది స్వర్ణయుగం అనేది పరమాత్ముడిచి ఆజ్ఞ. ఈ యొక్క కలియుగంలో నాలుగో పాదం మీద మనం ఉండడం అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞ. ఈ కలియుగం మళ్ళీ ఈ గడిచిన ఇన్ని సంవత్సరాలను వెనక్కి తీసుకుపోయే శక్తి ఉందమ్మా, కానీ మనకు అంత ఓపిక లేదు. 40 సంవత్సరాలు అయితే కరెక్ట్గా ఇక్కడ స్టంట్ పడాలి, అప్పుడే ఈయన 40 ఏళ్ళని చెప్తారు. 40 ఏళ్ళకి హార్ట్అటాక్ రావాలి, లేకపోతే ఆయన వీడు బతుకున్నాడా ఇంకా చాలా కష్టమైపోతుంది. కలియుగం అంతా ఉన్నది తల్లి. ఉందా స్వామి, అంటే ఏమన్నా ఉంటాయా, సిగ్నల్స్ వస్తాయా ఇది అంతమని చెప్పడానికి? చాలా మంచి ప్రశ్న. అభం శుభం తెలియని అమాయకులని ఈరోజు పీల్చుకు తింటున్నారు రాక్షసుల్లాగా. తర్వాత అమాయకులైన స్త్రీలని మత్తు పానీయాల ద్వారా వశీకరించుకుంటున్నారు కామ కోరికలతో. నమ్మిన కడుపులో మీరన్నా ఇందాక ఒక ఆడపిల్లని చేశారంటున్నారుగా, అలాంటి వాళ్ళని ఒక కామమని ఆ 10 నిమిషాల సుఖం కోసం రక్తాన్ని కూడా పూర్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి 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 ఇన్సిడెంట్స్ని పరమాత్ముడు చాలా దగ్గరగా చూపిస్తున్నాడు. మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే కలియుగం అంతం ఎప్పుడో మొదలైంది.
స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంత ఎంత అసలు ఊహించిన పరిణామాలు తల్లి. అసలు ఒక డాక్టర్ ని రేప్ చేయడం ఏందమ్మా? ఆ దిశ అన్న ఒక అమ్మాయిని చాలా భయంకరం. ఒక 6 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చేసేవాళ్ళు ఎవరమ్మా? ఎక్కడ మానవతం, ఎక్కడ జాతి, ఎక్కడ నక్షత్రాలు, ఎక్కడ తిథులు, మీరన్న ఆ 9 గ్రహాలు ఎక్కడి? ఇదంతా మానవుడు ఊహతో చేస్తున్న పనులు, ఊహతో. ఆ ఊహని కదా కట్ చేయాలంటున్నాను నేను. కౌన్సిలింగ్స్ ఒక రేప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాం మనం, బాగా గుర్తుపెట్టుకోండి. చేసి వీఆర్ గివింగ్ కౌన్సిలింగ్, ఎలా చేసావు, ఏ విధంగా చేసావు, ఎలా ఉందని, వై వై వెన్ వేర్ అన్నట్టు ఉంది. దెన్ ఆ విషయానికి వస్తే ఆ రేప్ చేసిన ఆ స్త్రీ చాలా చాలా అవమానాల పాలైతే, రేప్ చేసిన విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు కౌన్సిలింగ్ చేయట్లేదు ఈ సమాజం? ఇఫ్ యు డు కౌన్సిలింగ్ టు ద పేరెంట్స్, డెఫినెట్లీ దే కెన్ గెట్ ఎ వాల్యూడ్ జస్టిస్. బాగా గుర్తుపెట్టుకున్న తల్లి, సిగ్గు అనేది అక్కడ రావాలి. నేను పైశాచికత్వంలో ఉన్నా, నీ పైశాచికత్వం నీ అమ్మ నాన్న వాళ్ళని పిలిచి అడుగు కదా, కౌన్సిలింగ్ చేయి కదా, అర్థమవుతుంది కదా, వందల మంది చూస్తారు కదా తల్లి. అప్పుడన్నా మనకు కొంచెం రాదా జ్ఞానం? ఆడపిల్ల అమాయకమో లేకపోతే ఏదో విధంగా నువ్వు పట్టుకున్నావో తిట్టుకున్నావో ఏదో చేసావు, కానీ కౌన్సిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగాలి అంటున్నాను. నిజమే కదా, తల్లిదండ్రులను చూస్తే ఆ తల్లిదండ్రులకు భయం, ఆ తర్వాత మిగతా వాళ్ళకి భయం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిఫరెన్సెస్ చేంజెస్ ఇన్ జనరేషన్స్. జనరేషన్ మారాలి అని అడుగు అంటే మనిషి మెదడులో మెదిలే క్రూరత్వమే కలియుగ అంతానికి కారణం, అంతే కదా స్వామి? అబ్సల్యూట్. చేయకూడని పనులు చేయడం, అందరిని హింసించడం, ఇదేనా కలియుగానికి? కలియుగం అంటే హింసించడం కాదు, కలియుగం అంటే ఒక మనిషి నమ్మిన వాడిని వెన్నుపోటు పడవడం. నీ ఇంట్లో అన్నం తిని, నీ ఇంట్లో నీ బాగోగులు చూసి, నీ భార్య నీ పిల్లలు నీ యొక్క అమ్మ నాన్న కమ్మగా వేడివేడిగా వండి పెట్టి తిన్న తిండికి విశ్వాసం లేక అదే ఇంటికి పోటు పొడుస్తారు చూడమ్మా, అది కలియుగవంతం. నమ్మిన వాడిని నరకడం అలా చేయకూడదు. అలాంటి వాళ్ళు అడుగడుగునే ఉన్నారమ్మా. ఎంత ఇష్టంగా పెడుతుంది చూడు, ఒకసారి స్నేహితుడు వచ్చినప్పుడు అమ్మ ఎట్లా పెడుతుంది. అలాంటి ఇంట్లో నువ్వు ఆ ఇంట్లో ఆ కంచంలో ఎలా కాలు పెడతావమ్మా? ఆ కంచాన్ని ఎలా తంతావు? ఒక్క క్షణం గుర్తు చేయవా ఒక ఇల్లు అది నాలాంటిదే అని? అలా చేసినప్పుడు ఎన్ని ఇల్లులు బయటపడ్డాయి ఈ రోజుల్లో, ఎంతమంది రోడ్డున లేరు ఈ రోజుల్లో. లక్షలిచ్చి మోసపోయిన స్నేహితులు ఈ రోజుల్లో రోడ్డు పైన బిచ్చమడుకుంటున్నారు, నా స్నేహితుల పట్ల మోసం చేశాడని. అలాంటివి జరుగుతున్న తరుణం ఈ సొసైటీ అంటున్నాను. దిస్ ఇస్ కాల్డ్ మీరన్న ఈ జనరేషన్ స్పాయిల్. వెన్నపోట్లు చాలా తప్పమ్మా, నమ్మిన వాడు మోసం చేయడం ఎందుకు? అది కనిపెట్టలేక వీడున్నాడు, వీడేమో నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోని వాడికేమో అలా ఉండేది. నువ్వు కనిపెట్టడమే తల్లిదండ్రులు చేయాలి అంటున్నా. తల్లిదండ్రులు అప్పటికి చెప్తూనే ఉంటారు తల్లి, నమ్మకు, వినరాడు నా స్నేహితుడు అంటాడు, 1 గంటకు వస్తా అంటాడు, 2 గంటలకు వస్తా అంటాడు. చూడమ్మా ఈ 25 తరుణాల వరకు ఏం కాదు, 25 తర్వాత ఈ జీవితం అంతా గుర్తు చేసుకొని బాధపడతారు. అప్పుడే జాగ్రత్త పడు నాయన అంటే ముక్క ఇవ్వంగనేది రానే ఇవ్వంగున అన్నట్టు ముక్కలా ఉన్నప్పుడు నిన్ను దిద్దుతాను ఎక్కువైపోయి. అది ధర్మశాస్త్ర జ్ఞానాల్లో రాసున్న ప్రశ్నలకి విలువైన సమాధానాలు చెప్పుకోవాలి స్వామి. ఒక లాస్ట్ ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుందని చాలా మంది తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. మీ నోటి ద్వారా కూడా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే ఒక అఘోర సాధకులం మేము కాబట్టి చెప్పకూడదు, ఆయన ఒక కారణంతో పుట్టాడు కాబట్టి అమ్మ. గతంలో ఏం చెప్పామంటే ఇంటర్వ్యూస్లో అడిగితే కూడా చెప్పాము కారణ జన్ముడని, కారణం ఇప్పుడు ఆయన కారణ జన్ముడని రుజువు చేయబడాల్సిన సమయం ఇది. ఆయన ఇంకా గెలవలేడు ప్రజల్ని, జస్ట్ ఎలక్షన్ని గెలిచాడు. ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని గెలిస్తే ఆయన నిజంగా కారణ జన్ముడు అవుతాడు. ఇప్పుడు పనులు మొదలుపెట్టారు. అలా ఎవరు బాగుపడాలి బాగా గుర్తుపెట్టుకోమ్మా. తార్ రోడ్డు నుంచి మనం అనుకున్న సిమెంట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద బెంచ్ కారు పోతే బాగుపడరు. అదే తారు రోడ్లో ఉన్న పక్కన ఉన్న వాళ్ళు 3 ఫుట్ల భోజనం చేసి ఉద్యోగం కోసం, ఏదైనా ఆరోగ్యం కోసం ఏదైనా పోతున్న వసతులు క్రియేట్ చేస్తే ఆయన గారు కారణ జన్ముడు మైన ఆయన యోగ్యంలో సీఎం అయ్యేది ఖచ్చితంగా కనబడుతుంది ఆయనకి. కాబట్టి ఏంటంటే అమ్మా, ఆయన చేసే ఈ పనులు 4 ఉపయోగపడి ముందుకు పోయి, ఆయన చూసారా మాట్లాడే మాటలు కూడా అదొక కసిలా మాట్లాడతాడు, కమర్షియల్గా మాట్లాడాడు, అదొకటి మంచిది. ఇప్పుడు ఆయన చిత్రకారుడు లేకపోతే ఆయన గెలిచాడు అని నేను మాట్లాడతలే, ఆయన గెలవక ముందుకు ఓడిపోయినప్పుడు కూడా పొగరుగానే మాట్లాడాడు. మళ్ళీ అవతల వ్యక్తి మీద కౌంటర్ వేసాడు కానీ తక్కువపరచలేడు. ఈయన ఎన్ని చేసినా కూడా ఈయన ఎవరిని కౌంటర్ మీద అట్లా చేసి కొట్టలేడు దెబ్బ, గెలిచిండు, అనుభవించాడు, విర్రవి ఊతలేడు కదా మరి గెలిచిన అని. ఇప్పుడు ఆయన చేసే పనుల్లో నిమగ్నం అయ్యాడు తల్లి. ఆయన గెలవాలి, గెలిచేసి ఈ 5 సంవత్సరాలు రుజువు చేయాలి, అప్పుడే కదా ఆయన కారణ జన్ముడు అనేది రుజువు అవుతుంది. లేకపోతే గతంలో లీడర్స్ అందరు ఎలా ఉన్నారు, అలాంటిది వస్తే ఇప్పుడు ఇంతకు ముందుకున్న ఈయన విలువ కూడా పోతుంది.
ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్న విషయం చూస్తే మంచి పేరు సినిమాలో ఉన్నది కదా, ఆ పేరు కూడా పోతుంది. అదే ఇప్పుడు ఈ రెండు పేర్లు రావాలి అంటే ఈ 5 సంవత్సరాల ప్రయాణం ఆయనకి చాలా 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 అమృత ఘడియలు, చాలా చాలా పెద్ద అమృత ఘడియలు. దాని మీద కూర్చున్నాడా అమృతం, లేదా అది ఒకే ఒక్క చిన్న బొట్టు చాలు ఈ 5 సంవత్సరాలు విషయం చేయడానికి. గెలిచాడు అని అంటే అమ్మా ఆయన ఎంతో కష్టపడి ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే డబ్బులు తినిపించి గెలిచాడు అని అనడానికి రాదు. చాలామంది అడిగారు చూడమ్మా ఎంత డబ్బులు తిన్నా కూడా మన దగ్గర ఓటు వాళ్ళు ఎవరికి వేయాలో తెలుసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంత సులభంగా వేసేటోళ్ళు కాదు ఇక్కడ, డబ్బులు ఏ కానీ వేసేటోళ్ళు కాదు. కాబట్టి న్యాయం ధర్మాన్ని ఆయన పాటించాలని నేను కోరుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఆయన కోరుకున్న ఆ కోరికలో ఆయన దిశ స్థానం అది కాకుండా కొంచెం పై స్థాయిలో కనబడుతుంది. కాబట్టి ఆయన ఆ దిశా నిర్ణయానికి ఇప్పుడున్న ఎన్నికల్లో మంచిగా గెలిచి మంచిగా చూపించి అందరికీ న్యాయం చేసి విద్యాబుద్ధులు అందించేసి మంచి స్థానాన్ని చూస్తే అమ్మా ఒక రాజకీయ నేతల వల్ల కుటుంబాలు బాగుపడతాయంటే ఈ సాధువుకి తర్వాత ఒక శివనామ స్మరణతో తిరుగుతున్న మాకు మంచి ఆనందమే కదా తల్లి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్న ఆ ప్రశ్న విలువైనదే, వాళ్ళు విలువైన రుజువు చేసుకోవాల్సిన సమయమైంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్, చాలా వండర్ఫుల్గా ఉంది మీ ఇంటర్వ్యూ, మీతో ఇలా మాట్లాడడం నిజంగా నా అదృష్టం. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు తల్లి. చూసారు కదండి శివరుద్ర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చాలా జ్ఞానం అయితే మనం సంపాదించుకోవచ్చు. మీరు కూడా, మీకు కూడా ఈ ఇంటర్వ్యూ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు అనంత టీవీ.